मंत्रम व्यसन भुजंग समदष्ट संत्राण मंत्रम जिह्वे श्रीकृष्ण मंत्रम जप जप जन्म साफल्य मंत्रम व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् निगमतल्पतरोर्गलितं फलम् सुखमुखाद्रवित द्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः। प्रिया भगवत बंधुलारा, जन्मांतर सहस्रेशु अनी एपड़ो कोई वेल जन्मल पाटू पुण्यं कनक मन चेसुकोनी उंटे जन्म मन की श्रीकृष्णुडि मीद भक्ति अनेटुवंटिदि कलुगुतुंदि अनि चेप्पि पेद्दलु चेप्पिनटुवंटि माट। కృష్ణుడి మీద భక్తి కుదరటం అనేటువంటిది అంత సాధారణమైన విషయం కాదు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడే సాక్షాత్తు ఒక గ్రంథ రూపము ఒక పురాణ రూపము తాలిస్తే అది భాగవత మహాపురాణం అవుతుంది అని చెప్పి మన వాళ్ళు చెప్పే మాట. అటువంటి అత్యంత ఉత్కృష్టమైనటువంటి మహాభాగవత పురాణంలో మరీ ముఖ్యమైనటువంటి స్కందం దశమ స్కందం, ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రారంభం నుంచి స్వామి ఏ విధంగా తను ఇచ్చినటువంటి మాట ప్రకారం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారో దానిని నిజం చేస్తూ ఈ లోకాన అవతరించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకు తెలియజేసేటువంటిదే ఈ భాగవతంలోని దశమ స్కందం. అటువంటి దశమ స్కందంలోనికి నేడు మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇది నిజంగా మన అందరం కూడా ఎప్పుడో చేసుకున్నటువంటి ఒక పుణ్య ఫలం వలన ఈ విధమైనటువంటి ఒక అదృష్టం మనకి లభిస్తుంది. ఇంతవరకు కూడా మనకు ఎన్నో అద్భుతమైనటువంటి వంశాలు, ఆ వంశాల్లో ఆవిర్భవించినటువంటి మహానుభావులైనటువంటి వారి గురించి తెలియచేసినటువంటి వారు వ్యాస మహర్షి. ఈనాడు మనకు భగవానుడు ఏ విధంగా యదువంశంలో శ్రీకృష్ణ రూపంలో ఆవిర్భవించాడో తెలియచేస్తున్నాడు. అవతీర్య యదోర్వంశే భగవాన్ భూతభావనః కృతవాన్యాని విశ్వాత్మా తాని నోవద విస్తరాత్ అన్నాడు. అయ్యా, యదువంశంలో శ్రీకృష్ణుడు ఏ విధంగా జన్మించాడో తన అద్భుతమైనటువంటి అతి మానుష చేష్టల్ని ప్రదర్శిస్తూ ఏ విధంగా ఈ లోకంలో తన మాయా విశేషాలన్నింటినీ కూడాను ప్రసరింపచేశాడో అదంతా కూడా నేను నీకు వివరణంగా చెప్తానయ్యా అని చెప్పి అన్నాడు. అంటే
ఈయన పరీక్షన్ మహారాజు అంటున్నాడు ఆయన తోటి, ద్రౌణ్యస్త్ర విప్లుష్టమిదం మదంగం సంతాన బీజం కురు పాండవానాం జుగోపకుక్షిం గత ఆప్తచక్రో మాతుస్యమేయ శరణం గతాయాహ. అయ్యా స్వామి, నేను కూడా ఆయన యొక్క వృత్తాంతం గురించి వినాలి అని చెప్పి నేను ఎంతో ఆతృతగా ఉన్నా. ఎందుకని, ఇవాళ నాకు అంటూ ఒక జన్మ వచ్చింది అనంటే ఆయన పెట్టినటువంటి భిక్ష. ఆ అశ్వత్థామ ఎప్పుడైతే బ్రహ్మశిరోనామాస్త్రాన్ని ప్రయోగించి ఈ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువుని సంహరించాలి అని సంకల్పించాడో, అప్పుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డువేసి ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం యొక్క ప్రభావాన్ని తగ్గించి ఈ పరీక్షిత్తు జన్మించటానికి కారణభూతుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక నేను ఈరోజు జీవించి ఉన్నాను అంటే దానికి కారణమెవరు? ఆ శ్రీకృష్ణుడే. కనుక అలాంటి శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలను తెలుసుకోవాలి అనేటువంటి కోరిక నాకు కూడా ఉన్నదయ్యా అని చెప్పి అన్నాడు. అని సరే, కానీ సాధారణంగా రోహిణీదేవి యొక్క కుమారుడు బలరాముడు అని చెప్పి అంటూ ఉంటారు కదా, మరి అలాంటి రోహిణీతనయుడైనటువంటి బలరాముడు ఏ విధంగా దేవకీ పుత్రుడయ్యాడు అని అడిగాడు ఈయన. రోహిణ్యా స్తనయ ప్రోక్తో రామ సంకర్షణస్త్వయ దేవక్యా గర్భసంబంధ కుతో దేహాంతరం వినా. ఇప్పుడు ఉంటే రోహిణీదేవికి కొడుగ్గా ఉండాలి, లేదంటే దేవకీదేవి కొడుగ్గా ఉండాలి. ఇద్దరికీ కొడుకు ఒకే జన్మలో ఎలా అవుతాడు? అవ్వటానికి వీల్లేదు కదా. ఎవరో ఒక అమ్మకే కదా పుడతాడు, ఇద్దరు అమ్మలకు పుట్టలేడుగా ఎవడు కూడాను. కనుక ఎలాగ బలరాముడు ఇద్దరి అమ్మల యొక్క బిడ్డడయ్యాడు, రోహిణీదేవికి దేవకీదేవికి ఇద్దరికీ ఏ విధంగా కలిగాడు? కస్మాన్ ముకుందో భగవాన్ పితుర్గ్రేహాత్ గ్రేహాత్ వ్రజం గత క్వం వాసం జ్ఞాతిభిః సార్ధం కృతవాన్ సత్వదాంపతిః. మరి అక్కడెక్కడో మధురానగరంలో జన్మించినటువంటి కృష్ణుడు ఎందుకని రాత్రికి రాత్రి ఈ వ్రజభూమికి రావలసిన అవసరం ఏర్పడింది, దానికి కారణమేంటి, ఇవన్నీ కూడా నాకు తెలియచేయమని చెప్పి అడిగాడు. అడిగితే దానికి ఎంతో సంతోషించినటువంటి సుఖమహర్షి చెప్తున్నాడు, వాసుదేవ కథా ప్రశ్న పురుషాం స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోతృన్ తత్పాద సలిలం యథా. అయ్యా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతమంతా ఏ విధమైనది అనంటే, కేవలం చెప్పేవాడు వినేవాడు కాకుండా అడిగేటువంటి వాడికి కూడా మహాపుణ్యాన్ని ఇచ్చేటువంటిది అది. కేవలం వినేవాళ్ళు మాత్రమే పుణ్యం పొందుతారు అనుకోవద్దు, చెప్పేవాళ్ళకు కూడా ఇంకా ఎంతో పుణ్యం అది. కనుక ఎవరినైనా సరే పవిత్రులుగా చేయగలిగినటువంటి అద్భుతమైన వృత్తాంతం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతము. ఏ విధంగా అయితే దేవగంగా అందరిని యొక్క పాపాలని పోగొట్టి పునీతులుగా చేస్తుందో, అదేవిధంగా ఏ పరమాత్మ యొక్క పాదాల నుంచి ఆ దేవగంగ వచ్చిందో, ఆ పరమాత్మ యొక్క గాథలు అంతకన్నా అద్భుతమైనటువంటివి. కనుక అలాంటి అద్భుతమైన శ్రీకృష్ణ గాథలన్నీ కూడాను నేను నీకు తెలియచేస్తాను అని చెప్పి ప్రారంభించాడు. ఒకనొక సమయంలో ఈ రాక్షసులందరూ పెట్టేటువంటి బాధలు భరించలేక భూదేవి ఎంత బరువునైనా మోస్తుంది, కానీ దుర్మార్గుల యొక్క బరువుని ఒక్క రవ్వ కూడా మోయటం ఆమె వల్ల కాదుట. దుష్టులైనటువంటి రాక్షసుల యొక్క పరిపాలన ఎక్కువైపోయేసరికి భూదేవి చాలా బాధపడుతూ శ్రీమన్నారాయణ దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రార్థన చేస్తున్నది. ముందుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేసింది, నాయన ఏమిటి నాకు ఈ కష్టాలు, ఇట్లాంటి మనుషుల్ని ఎందుకు సృష్టించావు నువ్వు అని చెప్పి ఈ బ్రహ్మదేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నది. సయావదూర్వ్యా భరమేశ్వరేశ్వర స్వకాలశక్త్యా క్షపయంశ్చరేద్ భువి. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, అమ్మా, నీ యొక్క భారాన్ని దించటానికి శ్రీమన్నారాయణుడే తాను స్వయంగా భూలోకాన్ని అవతరిస్తాడు, నువ్వేం దిగులు పడమాక,
నీకున్నటువంటి కష్టాలన్నీ ఆయన దూరం చేస్తాడు. వసుదేవ గృహే సాక్షాత్ భగవాన్ పురుషపరః జనిష్యతే తత్ప్రియార్థం సంభవంతు సరస్త్రియః. శ్రీమన్నారాయణుడు వసుదేవుని ఇంటిలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆయన రాబోయే దానికన్నా ముందుగానే మీరేం చెయ్యాలి అంటే, దేవతా కన్యలందరూ కూడాను గోపబాలికల రూపంలో భూలోకంలో జన్మించండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు స్వామి అవతరించడానికి ముందు కావలసిన ఏర్పాట్లన్నీ జరగాలి కదా, ఆ జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నీ తయారు చేసేస్తున్నాడు బ్రహ్మదేవుడు. దేవతలందరూ కూడా భూలోకానికి వెళ్ళి గోపికలుగా జన్మించండి, దేవతా కన్యలందరూ కూడాను. వాసుదేవ కళానంత సహస్ర వదన స్వరాట్ అగ్రతో భవితాదేవో హరే ప్రియ చికీర్షయా అని అన్నాడు. ఆ తరువాత వాసుదేవ కళానంత సహస్రవదన స్వరాట్, 1000 పడగలు కలిగినటువంటి ఆదిశేషుడు ఈయనకన్నా ముందుగానే ఎవరికన్నా, మన శ్రీకృష్ణ పరమాత్మ కన్నా ముందుగానే ఆయన ఈ భూలోకంలో అవతరించాలి. అంటే ఆయనకి అన్నగా ఈయన అవతరించాలి. రామావతారంలో ఏమైంది, తమ్ముడిగా అవతరించాడు కదా, ఇక్కడ అలా కాదు, ముందుగానే ఆయన అవతరించాలి. అగ్రతో భవితాదేవో హరే ప్రియ చికీర్షయ. విష్ణోర్మాయా భగవతీయయా సమ్మోహితం జగత్ ఆదిష్టా ప్రభుణాంశేన కార్యార్థే సంభవిష్యతి. తరువాత ఈ సమస్తమైనటువంటి జగత్తుని మాయలో పడవేయగలిగినటువంటి ఆ మాయాదేవి కూడా అక్కడే జన్మిస్తుంది. శ్రీకృష్ణుడి కన్నా ముందే ఆమె కూడా అక్కడ జన్మించి ఆమె స్వామి యొక్క అనుజ్ఞ ప్రకారం పనిచేస్తూ ఉంటుంది అని రాబోయేటువంటి పరిస్థితి అంతా కూడాను చెప్పాడు. చెప్పేసరికి పాపం భూదేవి చాలా ఆనందపడింది. అయ్యా, మొత్తానికి ఏదో నన్ను ఉద్ధరించటానికి స్వామి ఈ లోకానికి దిగి వస్తున్నాడు అనేటువంటి ఆనందం కలిగింది. ఇలా ఉండగా అక్కడ యదువంశానికి ప్రభు అయినటువంటి సూరసేనుడు అనేటువంటి రాజు మధురా నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకి కుమారుడైనటువంటి వసుదేవుడు, ఈ వసుదేవుడు దేవకి అనేటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు అక్కడే మధురా నగరంలో. ఈ దేవకి ఎవరి యొక్క కుమార్తె అనంటే ఉగ్రసేన మహారాజు యొక్క కుమార్తె, భోజరాజు అయినటువంటి ఆయన. ఆయన అంటే వీరి రెండు వంశాలు, యదు వంశం భోజ వంశం, ఇవన్నీ కూడా అన్ని వంశాలు వస్తాయి ఇప్పుడు మనకి వరుసగా. నేను మీకు నవమ స్కందంలో ముందుగానే మనవి చేశాను, ఈ వంశాలు అన్ని వృత్తాంతాలు మనకి దశమ స్కందంలో వస్తాయని మనం అక్కడ ఆపుకొని ముందుకు వచ్చాం. అయితే ఈ ఉగ్రసేన మహారాజుకి ఒక కొడుకు కూడా ఉన్నాడు, కంసుడు అతని పేరు. కంసుడికి వాస్తవానికి దేవకి సొంత చెల్లెలేం కాదు, అంటే అందరి ఉమ్మడి కుటుంబాలే కదండి. ఈ ఉగ్రసేనుడి యొక్క సోదరుడైనటువంటి వాడు దేవకుడు అని చెప్పి ఆ దేవకుని యొక్క కుమార్తె ఈ దేవకీదేవి. అయినా అందరూ కలిసిమెలిసి పెరిగే ఉంటారుగా, అందుకని కంసుడికి దేవకి అంటే బాగా ఇష్టం. అందుకని వీళ్ళిద్దరికి వివాహం అయిన తర్వాత ఇద్దరిని తీసుకొని రథం మీద బయలుదేరి వెళుతూ ఉన్నాడు. అలా వెళ్తున్నటువంటి సమయంలో ఈ ఆకాశవాణి పలికింది, ఒరే నాయన, నువ్వేదో మహా ఆనందంగా తీసుకొని పోతున్నావు వాళ్ళిద్దరినీ, ఆ దేవకీదేవి కడుపున పుట్టేటువంటి అస్యాస్త్వాం అష్టమో గర్భో హంతాయాం వహసే బుధ అన్నాడు. ఈమె కడుపున పుట్టేటువంటి 8వ గర్భం, అంటే 8వ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పిల్లవాడు నిన్ను సంహరించేవాడుగా ఉంటాడు, జాగ్రత్త అని చెప్పి ఆకాశవాణి పలికేసరికి అప్పటిదాకా ప్రేమగా ఉన్నటువంటి ఇతను ఉన్నట్టుండి ఈమె మీద ద్వేషాన్ని పెంచుకోవడం ప్రారంభించాడు. అంటే మహాస్వార్థపరుడైనటువంటి వాడు కంసుడు, తన యొక్క శ్రేయస్సు తప్ప ఇంక మిగతా వాటి గురించి పెద్దగా ఆలోచన ఏమీ లేదు ఆయనకి. అలాంటి వాడు కనుక ఈ విధంగా భావన చేశాడు, చేసి ఆమెని సంహరిద్దామని చెప్పి అనుకున్నాడు. అనుకుంటే వసుదేవుడు ప్రార్థిస్తూ, ఏషా తవానుజాబాల కృపణా పుత్రికోపమా హంతుం నార్హసి కళ్యాణీ ఇమాం త్వం దీనవత్సలః. నాయనా, ఈమె నీకు చెల్లెలు, ఆడపిల్ల, అలాంటి అమ్మాయిని సంహరించడం ఏ విధంగా భావ్యము, కనుక దయచేసి ఆమెని వదిలేసేయి అని చెప్పి ప్రార్థన చేశాను. అయినా సరే కంసుడు మాత్రం ఒప్పుకోలే, ఈమె వల్ల నాకు చావు వస్తుందంటే నేను ఎలాగా ఒప్పుకుంటాను అని చెప్పి అన్నాడు.
అంటే అప్పుడు ఈయనేమన్నాడు, నహి అస్యాస్తే భయం సౌమ్య యద్వాగాహో అశరీరిణి పుత్రాన్ సమర్పయిష్యేస్యా యతస్తే భయముత్థితం. ఇప్పుడు ఈమె వల్ల కాదు కదా నీకు మరణం, ఎవరి వల్ల మరణము, ఈమెకి పుట్టబోయేటువంటి 8వ సంతానం వల్ల కదా నీకు మరణము. కనుక పుట్టినటువంటి పిల్లలందరినీ నీకే అప్పగించేస్తా నేను, నీ ఇష్టం నువ్వు వాళ్ళని ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి అన్నాడు. అంటే మొత్తానికి తప్పించుకోవాలి కదా, ముందు ఆయన దగ్గర ఎవరన్నా పిల్లల్ని తీసిపోయి చంపడానికి ఇస్తారా అండి, ఇవ్వలేడు కదా. ఈయన మరి తండ్రి అయిన తర్వాత ఈయనకి మాత్రం ఎలా మనసు ఒప్పుతుంది, ఎలా ఇస్తాడు. సరే మొత్తానికి ఏదో ఒకటి ప్రస్తుతానికి ఈ మాట ఒకటి చెప్తే వదిలేస్తాడు ఈయన అనేటువంటి ఉద్దేశంతో చెప్పాడు. సరే మరి ఏ దీనిలో ఉన్నాడో ఒప్పుకున్నాడు ఆయన. ఎప్పుడెప్పుడు పిల్లలు పుడితే వాళ్ళందరినీ తీసుకొచ్చి అప్పగిస్తున్నాడు. పుత్రాన్ ప్రసుషువేచ అష్టౌ కన్యాం చైవానువత్సరం. ఇలాగా ఈ పిల్లలందరూ కూడాను ఒక్కొక్క పిల్లవాడు పుడుతున్నప్పుడు మొట్టమొదటి పిల్లవాడు పుట్టినాడు కీర్తిమంతుడు అనేటువంటి పేరు. ఆ కీర్తిమంతుడు పుట్టగానే పాపం తీసుకొని కంసుడికి అప్పగిస్తుంటే ఈయన కాళ్ళు చేతులు అంతా ఒణిగిపోయినాయి. అప్పుడే పుట్టినటువంటి పసికందును ఏ తండ్రి మాత్రం ఇస్తాడండి. అలాగా ఇచ్చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట పాపం. సరే ఏం చేస్తాడు కనుక ఇంకా మార్గాంతరమైతే ఏమీ లేదు ఆయనకి. కనుక విపరీతమైనటువంటి మనోవేదనతోటి అతనికి అప్పగించాడు. కానీ ఈ కంసుడికి ఏమనిపించిందో ఏమో మొత్తానికి, సరే బావా ఇవంతా నాకెందుకులే, 8వ పిల్లవాడి వల్ల కదా నాకు చావనని చెప్పి అన్నారు, తర్వాత చూద్దాంలే, అయితే ఈ పిల్లోని తీసుకొని పో అన్నట్ట ముందు అన్నాడు. కానీ ఈ కంసుడి మాటల్ని ఎంతవరకు నమ్మచ్చు, వీడు స్థిరమైనటువంటి చిత్తం కలిగిన వాడు కాదు కాబట్టి ఎప్పుడు ఏ సమయంలో ఏ వైపు నుంచి ఉపద్రవం వచ్చి మన నెత్తిన పడుతుందో అని పాపం వసుదేవుడు భయపడుతూనే ఉన్నాడు. సరే ఆ విధంగా భయపడుతూ ఉంటే తరువాత ఏమైంది, ఈ నారద మహర్షి వచ్చాడు కంసుడి దగ్గరికి. వచ్చిన ఆయన ఊరుకోకుండా పోయి ఆయన దగ్గర, ఏమయ్యా శ్రీమన్నారాయణుడు ఇక్కడ పుడుతున్నాడు అని అంటే ఒక్కడే వస్తాడనుకున్నావు, ఆయన ఏమన్నా ఆయనతో పాటు దేవతలందరూ కూడా భూలోకానికి ఆల్రెడీ వచ్చేసేసారు, వీళ్ళందరూ కూడా యదువంశంలో వీరుల రూపంలో జన్మించి ఉన్నారు, ఇప్పుడు కృష్ణుడు ఎప్పుడైతే పుడతాడో ఆయనకి అండాదండగా వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారు, కాబట్టి కృష్ణుడు వస్తాడు అని చెప్పి నువ్వు ఎప్పుడో జరుగుతుందని అనుకోమాక పుట్టే వాళ్ళందరూ కూడా దేవతలేను అని చెప్పి అన్నాడు. అనేసరికి ఇంకా ఈయనకి మళ్ళీ మూడు మారిపోయింది. మారిపోయి ఊరే ఊరే వీళ్ళందరూ కూడాను ఎవరు నన్ను చంపేటువంటి వాళ్ళు అవుతారో ఎవడికి తెలుసు, ఎందుకైనా మంచిది, మనం వేసుకునేటువంటి లెక్క సరిపోలేదనుకోండి ఎక్కడన్నా, మన 7వ వాడు కదా అని వదిలేస్తే వాడే 8వ వాడైతే లేనిపోని చావు కదా ఇది, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి అనుకొని మళ్ళా ఆ పిల్లల్ని పట్టుకొని చంపేయటం మొదలెట్టేసారు. నారదుల వారి పుణ్యం, నారదుడు అలాంటి పని ఏం చేయడండి చెప్తున్నాను ఊరికే తమాషాకి. ఎందుకు అనంటే నారదుడికి తెలుసు వీడి పాపం పండాలి అంటే వీడు ఇంకా ఇట్లాంటి పనులు చేస్తే కానీ వాడి పాపం పండదు. సరే అందుకోసం అని చెప్పి అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర అని చెప్పి ఓ సామెత, బుద్ధి స్థిరత లేనటువంటి వాళ్ళకి వాడు మంచి చేద్దామనుకున్నా కూడా వాడి మంచి మనకి ప్రమాదకరంగా ఉంటుందిట. ఇవాళ మంచేవాళ్ళు రేపేం చేస్తాడో ఎవడికి తెలుసు. సరే ఈ విధంగా ఈయన ఈ పిల్లలందరినీ కూడాను సంహరించేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన ఇంకో మాట కూడా చెప్పాడు ఈ నారదుడు, నాయన పోయిన జన్మలో నువ్వు కాలనేమి అనేటువంటి రాక్షసుడివి, అప్పుడు విష్ణువు చేత సంహరింపబడ్డావు, మళ్ళా ఈ జన్మలో నువ్వు కంసుడిగా పుట్టావు, ఇక్కడ కూడా నిన్ను సంహరించడానికి ఆయనే వస్తున్నాడు అని చెప్పి చెప్పిపోయాడు ఈయన. అయితే ఇక ఈయన ఏం చేశాడు, ఇప్పుడు తండ్రికి కూతురు మీద ప్రేమ ఎక్కువగా ఉంటుందిగా ఉగ్రసేనుడికి, అందుకోసమని చెప్పి ఉగ్రసేనుడిని కూడా తీసుకుపోయి లోపల పడేసాడు. ఇప్పటిదాకా దేవకి వసుదేవుల్ని బయటే ఉంచాడు, ఇప్పుడు వాళ్ళిద్దరినీ తీసిపోయి లోపల పడేశాడు. అందరినీ చెరసాల్లో బంధించేసి ఈయన రాజ్యంలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలించేసుకుంటున్నాడు.
ఎందుకని ఇప్పుడు ఆయనే రాజు కదా, ఎప్పుడు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, మళ్ళీ వాళ్ళని వీళ్ళని అడగాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. సో కాబట్టి ఈ విధంగా తాను రాజ్యాన్ని సంపాదించేసి ఎవరికీ కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేకుండా ఉంటే ఈ విధంగా బాగా బలవంతుడైనటువంటి వాడు ఇతను, ఇతనికి తోడైనటువంటి వాడు మగధ దేశాధిపతి అయినటువంటి జరాసంధుడు. ఈ జరాసంధుడు మహాబలవంతుడైనటువంటి రాజు ఆ రోజుల్లో. అలాంటి జరాసంధుడికి కూడా విష్ణుమూర్తి అంటే కోపం, అందుకని ఆయన కూడా వచ్చేసి ఈయనలో చేరిపోయాడు. ఇంకా ప్రలంబుడు, బకుడు, చాణూరుడు, తర్వాత తృణావర్తుడు, అఘాసురుడు, ముష్టికుడు, ద్వివిధుడు, పూతన, కేశి, ధేనుకుడు, ఇలా ఎంతోమంది రాక్షసులందరూ కూడాను ఎవరికి కావలసినటువంటి సైన్యం వాళ్ళకు ఉంటుంది కదండి, ఎవరి గ్యాంగ్ వాళ్ళది. కాబట్టి ఈ దుష్టుడైనటువంటి కంసుడి దగ్గర చేరేటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళందరూ చేరారు ఆయన పక్కన. ఈ విధంగా ఇప్పుడు కంసుడు ప్రతి నిమిషము కూడా దృష్టి అంతా ఎవరి మీద ఉంది, యాదవుల మీద ఉంది. ఈ యాదవుల వల్లే నాకు ఉపద్రవం జరగబోతున్నది అనుకొని యాదవులకి ఎక్కడెక్కడ లేనటువంటి కష్టాలన్నీ పెట్టడం మొదలెట్టాడు ఆయన. ఆ విధంగా జరుగుతూ ఉంటే ఈ పుట్టినటువంటి ఆరుగురు పిల్లల్ని చంపేసుకుంటూ వచ్చేసాడు ఈయన. అయితే ఆ తరువాత సప్తమ గర్భంగా ఆదిశేషువు దేవకీదేవి గర్భంలో వచ్చాడు. దేవకీదేవి గర్భానికి వస్తే అప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఈ నందుడి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుని తీసుకొని పోయి మన వసుదేవుని యొక్క ఇంకొక భార్య రోహిణి, దేవకీదేవి విధంగా భార్య, ఆమె కూడా భార్య. అయితే కంసుడి యొక్క భయానికి ఈ కంసుడు అందరినీ బంధిస్తూ ఉన్నాడు కదా, వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దేశానికి పారిపోయారు రాజులందరూ కూడా. అలాగ వసుదేవుడు ఏం చేశాడు, తన మిత్రుడైనటువంటి నందుడి దగ్గర తన భార్య రోహిణిని ఉంచాడు, ఆయన సంరక్షణలో ఈమెను వదిలేశాడు అనమాట. అక్కడ నువ్వేదో హాయిగా ఉండవమ్మా అని చెప్పి సరే ఈయనే చెరసాల్లో వేశాయి. ఇప్పుడు ఇప్పుడు ఈ గర్భాన్ని తీసుకొని పోయి ఆ రోహిణి యొక్క గర్భంలో పెట్టాడు. ఇప్పుడు రోహిణికి పుత్రుడిగా జన్మించినటువంటి వాడు, కానీ వాస్తవానికి తల్లి ఎవరు, దేవకీదేవే ఆయనకు కూడా. ఏమండి, కాబట్టి కృష్ణుడు ఒకడికే కాదు ఆమె తల్లి, బలరాముడికి కూడా ఆమె తల్లి అన్నమాట. ఈ విధంగా ఈమె యొక్క గర్భములో నుంచి సంకర్షణం చేయటం, సంకర్షణం అంటే బయటికి లాగటం, ఆ విధంగా లాగబడి అక్కడికి తీసుకొని పోబడ్డాడు కనుక ఈయన పేరు సంకర్షణుడు అయ్యింది. చూడటానికి చాలా అందంగా ఉంటాడు కాబట్టి రాముడు అయ్యింది. మహాబలశాలి కాబట్టి ఈయన బలరాముడు అయ్యాడు అండి. వాస్తవానికి ఈయన పేరు సంకర్షణుడే. సంకర్షణుడు అంటే సాక్షాత్తు ఆదిశేషువు యొక్క అవతారమే అని చెప్పింది. కనుక ఈ విధంగా బలరాముడు మన రోహిణీదేవి గర్భంలోనికి ప్రవేశించటం జరిగింది. అయితే సప్తమో వైష్ణవం ధామ యమనంతం ప్రచక్షతే గర్భో బభూవ దేవక్యా హర్షశోక వివర్ధన దేవక్యా జఠరే గర్భం శేషాఖ్యం ధామమామకం తత్సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ అధాహమంశభాగేన దేవక్యా పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి. ఇప్పుడు భగవానుడు చెప్పాడు, నేను నా యొక్క సంపూర్ణమైనటువంటి అంశతో, అంటే భగవానుడికి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 6 రకాలైనటువంటి గుణాలు ఉంటాయి అని, షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడైన వాడు భగవానుడు అని చెప్పి అంటాం. కనుక అన్ని గుణాలతో కూడినటువంటి వాడినై నేను దేవకీదేవి యొక్క గర్భంలో ప్రవేశిస్తాను అని చెప్పి శ్రీమన్నారాయణే చెప్పాడు. నామధేయాన్ని కుర్వంతి స్థానాన్ని చ నరాభూమి దుర్గే, తర్వాత అదాహమంశభాగాన దేవక్యాహ పుత్రతాం శుభే ప్రాప్స్యామి త్వం యశోదాయాం నందపత్న్యాం భవిష్యసి అన్నాడు. నువ్వు ఎవరితో చెప్పాడు ఈ మాట, దేవమాయకుతో చెప్పాడనమాట, మహామాయాదేవితో చెప్పాడు. నందు ఇవెవరు మన
బలరాముని యొక్క అంశమేమో రోహిణీ దేవి దగ్గరికి వెళ్ళింది కదా, నేనేమో ఇక్కడ పుట్టబోతున్నాను కదా, నువ్వు వెళ్ళి మన యశోదమ్మ కడుపున నువ్వు పుట్టు అని చెప్పి ఈమెకి చెప్పాడు. చెప్పి తర్వాత ఏమవ్వాలి అంటే, నేను ఇక్కడి నుంచి అక్కడికి వస్తాను, నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రా. ఇప్పుడు ప్రపంచమంతా కూడాను నిన్ను ఎక్కువగా కీర్తిస్తుంది. నామధేయాన్ని కురువంతి స్థానాన్ని చ నరాభూమి, దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాధవీ కన్యకేతి చ మాయా నారాయణీశాని శారదేత్యంబికేతి చ అని. ఇదిగో మహామాయా, నీకు రకరకాలైనటువంటి పేర్లతోటి ఈ భూలోకాన నువ్వు పూజింపబడతావు అని చెప్పి ఆమెకు కూడా వరమిచ్చాడు. ఈ మాయాస్వరూపిణి అయినటువంటి ఆ తల్లే ఈ లోకాన దుర్గాదేవిగా, శాంభవిగా, కాళికగా ఇలా రకరకాల పేర్లతో పూజింపబడుతున్నది. అంటే భగవానుడికి ఉన్నటువంటి పేర్ల కన్నా కూడా అమ్మవారికి ఉండేటువంటి పేర్లు ఎక్కువ. ఇన్ని పేర్లతో పూజింపబడతావు నువ్వు అని చెప్పి ఆమెకు కూడా వరమిచ్చాడు ఈయన. గర్భ సంకర్షణాత్తం వై ప్రాహు సంకర్షణం భువి రామేతి లోక రమణాత్ బలం బలవత్ ఉశ్రయాత్ అని చెప్పాడు. బలవత్ ఉశ్రయాత్, బాగా గొప్ప బలం కలిగిన వాడు కాబట్టి ఇతను బలరాముడు అవుతాడు అని చెప్పి అనేసరికి యోగమాయ ఆయన ఆజ్ఞ ప్రకారం భూలోకానికి వచ్చి ఈ యశోదమ్మ కడుపున ఆమె ప్రవేశించటం జరిగింది. జరిగితే ఇప్పుడు యశోదమ్మ కడుపులో స్వామి ప్రవేశించాలి, కాదు ఎవరు, దేవకీదేవి కడుపులో. అవునా, దేవకీదేవి యొక్క కడుపులో ప్రవేశించాలంటే ముందుగా వసుదేవుళ్ళో ఈ అంశం ఉండాలి. ఆత్మావైపుత్ర నామాసి అంటాం కదా, అవునా, తండ్రి యొక్క అంశే కొడుకు రూపంలో వస్తుంది అని కదా మనం చెప్తాము. కాబట్టి ముందు తండ్రి లోపల విష్ణుమూర్తి రావాలి కదా. అందుకని మొదటగా ఎవరిని ఆవహించాడు ఈయన, వసుదేవుణ్ణి ఆవహించాడు. ఎప్పుడైతే పరమపురుషుని యొక్క తేజస్సు ఈయన లోపలికి వచ్చేసిందో వెంబటే ఈయనలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు వచ్చింది వసుదేవుడిలో. ఇప్పుడు వసుదేవుల్లో ఉండేటువంటి తేజస్సు ఎవరిలోకి వెళ్తుంది, దేవకీదేవి యొక్క గర్భంలోకి వెళ్తుంది అన్నమాట. కనుక ఇప్పుడు దేవకీదేవి ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె కూడా అద్భుతమైనటువంటి శోభతో వెలుగొందుతూ ఉన్నది. అలాంటి దేవకీదేవిని చూసినటువంటి కంసుడు అనుకుంటున్నట్ట, ఒరే మా చెల్లెలేమిటి ఇంత గొప్ప ప్రకాశంతో వెలిగిపోతున్నది అంటే, ఇప్పుడు ఈమె కడుపులో ఆ విష్ణుమూర్తి వచ్చినట్టున్నాడు అని చెప్పి ఒక ఆలోచనకి పడిపోయాడనమాట ఈమె. సరే ఏదైతే ఏమిలే కానీ పాపం ఎంతైనా ఈ అమ్మాయిని మనము ఇలాగా సంహరించటం అనేటువంటిది మంచిది కాదు అని కూడా అనుకున్నట్ట. ఎందుకు అనుకున్నాడు అంటే, అక్కడ భగవద్ అంశ ఎదురుగ్గా ఉంది. భగవంతుని ఎదురుగ్గా పోయేసరికి ఇంత క్రూరాత్ముడైనటువంటి కంసుడి యొక్క ఆలోచనలో కూడా మార్పు వచ్చేసిందిట. అంటే సత్పురుషుల యొక్క సహవాసం వల్ల మనలో కలిగేటువంటిది ఏంటి అనేటువంటిది తెలుస్తున్నది అని. అయితే ఇప్పుడు సరే ఏదైనా కానీ పిల్లవాడు పుట్టిన తర్వాత కదా మనం చూడాలి, ముందుగానే ఈమెను ఎందుకు మనం సంహరించుకోవటము అని చెప్పి అనుకున్నట్ట వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. అంటే సంహరించడానికి వచ్చి కూడా సంహరించకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే పరమాత్మ అక్కడ ఉన్నాడు కనుక వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే ఈమె నిరంతరము కూడా ఆ భగవన్ నామం చేసుకుంటూ కూర్చున్నది. అక్కడికి వెళ్ళినటువంటి కంసుడు కూడా భగవన్ నామమే చేస్తున్నాడు. ఎలాగా, ఎప్పుడెప్పుడు పుడతాడా, ఎప్పుడు నన్ను సంహరిస్తాడా, ఎప్పుడు ఏం చేస్తాడు, ఇదే ఈయన ఆలోచన అంతా కూడా. ఇంతకుముందే మీకు ఒక విషయం చెప్పాను నేను, భగవంతుడి యొక్క భక్తుల కన్నా భగవంతుడి యొక్క శత్రువులకి తొందరగా మోక్షం వస్తుంది అని చెప్పి. ఎందుకు అనంటే శత్రువు అయిన వాడు నిరంతరం అదే నామాన్ని జపిస్తూ ఉంటాడు. ఎప్పుడొస్తాడో, ఎప్పుడు చంపుతాడో, ఎప్పుడొస్తాడో, ఎప్పుడు చంపుతాడో అనుకుంటూ 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 నిరంతరము ఆ విష్ణుమూర్తినే ధ్యానిస్తూ ఉన్నాడు ఈ కంసుడు. ఏమండి, ఈ విధంగా దేవాది దేవతలందరూ కూడాను
అక్కడ పైనుంచి వచ్చి దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేస్తూ ఉన్నారు. స్వామి, నువ్వు ఈ లోకంలో ధర్మాన్ని ప్రతిష్టాపన చేయటానికి, దుష్ట శిక్షణ చేయటానికి ఎన్నెన్ని రకాలైనటువంటి అవతారాలు ఎత్తుతావయ్యా. నీ యొక్క అనన్యమైనటువంటి శక్తి సామర్థ్యాల ముందు ఇంకెవరూ కూడాను సరితూగరు అని చెప్పి అనుకుంటూ దేవతలందరూ కూడా ప్రార్థన చేసి చివరికి దేవకీదేవి దగ్గరికి వచ్చి ఆమెతో చెప్తున్నారు. ఏమని? దిష్ట్వా అంబతే కుక్షిగత పరః పుమాన్ అంశేన సాక్షాత్ భగవాన్ భవాయనః మాభూద్భయం భోజపతేర్ముహు భోజపతే ముమూర్షో గోప్తా యదూనాం భవితా తవాత్మజః అన్నాడు. అమ్మా దేవకీదేవి, నువ్వు కంసుడి దగ్గర నుంచి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకని? నీ గర్భంలో ఉన్నటువంటి వాడు సాక్షాత్తు పురుషోత్తముడైనటువంటి శ్రీ మహావిష్ణువే ఉన్నాడు. శ్రీ మహావిష్ణువే నీ పిల్లవాడిగా పుడుతూ ఉంటే నీకు వాడెవడో పనికి మాలినవాడు వచ్చి నిన్నేదో చేస్తాడనని చెప్పి అనుకోవటము ఏమన్నా పెద్ద ఆలోచన అమ్మాది అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఈమెకి నచ్చజెప్పి వెళ్ళారు. అలాగా ఈ నెమ్మది నెమ్మదిగా పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు. ఒకనాడు చంద్రుడు రోహిణీ నక్షత్రంలోనికి అడుగడిగినటువంటి సమయంలో, అన్ని గ్రహాలన్నీ కూడా ఉచ్చమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో, నిషీధే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సన్వగుహాశయ ఆవిరాసిద్యథా ప్రాచ్యం దిశేందురివ పుష్కలః. జనన మరణాలు లేనటువంటి భగవానుడు ఎవరైతే మనందరికీ కూడా జనన మరణం అనేటువంటి ఒక చక్రంలో వేస్తున్నాడో, అలాంటి జననానికి మరణానికి అతీతుడైనటువంటి ఆ భగవానుడు ఒక అర్ధరాత్రి సమయంలో ఈ దేవకీదేవి యొక్క గర్భం నుంచి ఏ విధంగా అయితే సూర్యుడు చీకట్లని తొలగించుకొని బయటికి వస్తాడో ఆ విధంగా ఈ భూలోకాన ఆవిర్భవించాడు అని చెప్పి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి రూపం ఎలా ఉన్నదో చెప్తున్నాడు. తమద్భుతం బాలకమంబుజక్షణం చతుర్భుజం శంఖ గదాన్యుధాయుధం శ్రీవత్సలక్ష్మం గళశోభి కౌస్తుభం పితాంబరం సంద్రపయోదశౌభగం. ఎలా పుట్టాడండి కృష్ణుడు? మామూలు అందరి పిల్లలు పుట్టినట్టు పుట్టాడా? లేదు. ఎలా ఉన్నాడు? తమద్భుతం బాలకం అంబుజేక్షణం. విశాలమైనటువంటి నేత్రాలు. స్వామికి పేరేమిటి? పుండరీకాక్షుడని కదా. కనుక ఆ పుండరీకాక్షుడు అక్కడ ఆవిర్భవించాడు. చతుర్భుజం శంఖ గదాయుధాయుధం, నాలుగు భుజాలతోటి శంఖం, చక్రం, గద, పద్మం ఈ నాలుగిటిని పట్టుకొని అక్కడ ఆవిర్భవించాడు. శ్రీవత్స లక్ష్మం గళశోభి కౌస్తుభం, ఆ హృదయం మీద శ్రీవత్స చిహ్నం చక్కగా కనపడుతూ ఉన్నది. పీతాంబరం సంద్రపయోద సౌభగం, చక్కగా పీతాంబరాన్ని ధరించి ఆ పచ్చని పట్టు వస్త్రాన్ని ధరించి, పిల్లలు ఎవరన్నా బట్టలు కట్టుకొని పుడుతుంటారు ఎక్కడన్నా, ఈయన అలానే పుట్టేశాడు. అలాగా సాంద్రపయోద సౌభగం, నల్లని పిల్లవాడు చక్కగా మెరుస్తూ ఉన్నాడు. మహాన్హవైడూర్య కిరీట కుండల త్విషా పరిష్వక్త సహస్రకుంతలం ఉద్ధామ కంచం గద కంకణాదిమి విరోచమానం వసుదేవ ఇక్షత. ఈ విధంగా గొప్ప సూర్యకిరణంలాగా ఇలా ఈ లోకాన ఆవిర్భవించి శంఖచక్రాది ఆయుధాలతో అలరారుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి పిల్లవాడిని దర్శించాడు వసుదేవుడు. ఆశ్చర్యపోయాడు. ఎక్కడన్నా ఇలాంటి పిల్లలు పుడతారా? ఎవరికన్నా పుట్టారా ఈ విధంగా? లేదే. ఎక్కడ ఇచ్చాడు ఈ పిల్లవాడు అనుకున్నాడు. సవిస్మయోత్ఫుల్ల విలోచనోహరిం సుతం విలోక్యానక దుందుభిస్తదా కృష్ణావతారోత్సవ సంభ్రమోస్పృశన్ ముదాద్విజేభ్యో యుతమాప్లుతో గవాం. ఈ విధంగా పుట్టినటువంటి ఆ పిల్లవాడి ఎంతో వికసించినటువంటి నేత్రాలతో చూసి ఆశ్చర్యానికి లోనైపోతూ ఉన్నాడట ఆ వసుదేవుడు. ఈ
స్వామి ఎప్పుడైతే భూలోకాన ఆవిర్భవించాడో దేవదుద్ధువులన్నీ పైన మోగటం మొదలెట్టినాయి. అదంతా కూడా నువ్వు విని ఆనందపడుతూ ఎక్కడెక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులందరినీ పిలిచి వాళ్ళందరికీ గొప్పగా ఏమిటి దానాలు ధర్మాలు చెయ్యాలి అని చెప్పి ఈయన కోరిక మనస్సులో. కానీ అవన్నీ జరగటానికి అవకాశం ఎక్కడెక్కడ. సరే, ఈ విధంగా స్వామి ఈ లోకాన మొట్టమొదట అవతరించినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనకి సాధించారు. ఒక్కసారి మన కోసం ఆవిర్భవించినటువంటి ఆ భగవానుడికి మనం జయ జయ ధ్వానాలు చెయ్యాలి. జై శ్రీకృష్ణ భగవానికి, జై శ్రీకృష్ణ భగవానికి, జై శ్రీకృష్ణ భగవానికి. హే పరమాత్మ, నువ్వు ఆనంద స్వరూపుడివయ్యా తండ్రి. అలాంటి నువ్వు ఇవాళ్ళ మా మనస్సుకు కూడా అందనటువంటి స్వామివి నువ్వు. నా కంటి ఎదురుగ్గా కనపడుతున్నావే, ఎంత అదృష్టం నాది. నేను ఎన్ని జన్మల్లో ఏ అదృష్టం చేసుకున్నానో నువ్వు ఇవాళ్ళ నా కంటి ముందు కనిపిస్తున్నావు కదయ్యా అని చెప్పి ఈయన చాలా ఆనందపడుతూ, త్వమస్య లోకస్య విభోరరిక్షు గృహేవతిర్ణోసి మమాఖిలేశ్వర రాజన్య సన్యాసురకోటి యోధపై నిర్వ్యూహ్యమానా నిహనిష్యసేచమూ. ఓ స్వామి, నువ్వు మా ఇంట్లో జన్మించావు, నాకు ఆనందమే, దానిలో సందేహమేమీ లేదు. కానీ అక్కడ ఎవడున్నాడు? కంసుడు ఉన్నాడు. ఆ కంసుడు మహా దుర్మార్గుడు, వాడు వచ్చి నిన్ను సంహరిస్తాడేమో అని భయంగా ఉంది. అంటే ఇప్పటిదాకా పరమాత్మ యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పాడు. చెప్పిన మరుక్షణంలో స్వామి యొక్క మాయ చూడండి ఎలా కప్పేస్తుందో. నిమిషంలో మళ్ళీ ఏమనుకుంటున్నాడు? నేను ఈయన తండ్రిని అనుకుంటున్నాడు. పుట్టినటువంటి వాడు సాక్షాత్ పరమాత్మ అని ఇప్పుడే చెప్పాడు కదా, మళ్ళీ నిమిషంలో ఏమైపోయింది అది? ఈ పుట్టినవాడు నా పిల్లవాడు అనుకుంటున్నాడు. కాబట్టి పిల్లవాడికి కంసుడి వల్ల ఎక్కడ కష్టం కలుగుతుందో అనేటువంటి భయం మళ్ళీ ఆవరించేసింది ఈయనకి. అయ్యయ్యో, నా పిల్లవాడిని ఏం చేస్తాడో అనేటువంటి భయంలో పడిపోయాడు ఈయన. పడిపోయేసి, స్వామి, ఆ కంసుడు మహా దుర్మార్గుడైనటువంటి వాడు, అతడు నీకు ఏమన్నా కష్టం కలగజేస్తాడోనయ్యా అని చెప్పి, ఇటువంటి ఈ రూపాన్ని నువ్వు ఉపసంహరించుకో అని ప్రార్థన చేశాడు. తరువాత దేవకీదేవి ఆ పిల్లవాడిని చూసింది. ఆమె ఆశ్చర్యపోయింది. పుట్టగానే ముందు పక్కన తండ్రి ఉన్నాడు కాబట్టి ఆయన చూశాడు. కాసేపటికి ఓ నిమిషం పడుతుందిగా పిల్లవాడు పుట్టిన తర్వాత తల్లి కళ్ళు తెరిచి చూసే లోపల. తర్వాత తల్లి చూసింది ఈ పిల్లవాడిని. రూపం యత్తత్ ప్రాహుర వ్యక్తమజ్యం బ్రహ్మజ్యోతి జ్యోతి నిర్గుణం నిర్వికారం సత్తామాత్రం నిర్విశేషం నిరీహం సత్వం సాక్షాత్ విష్ణుర్ యథాత్మదీప ఆధ్యాత్మదీప అన్నాడు. స్వామి, నిర్గుణవు నిర్గుణుడువు నిర్వికారుడువు అని చెప్పి వేదాలన్నీ కూడా ఎవరి గురించి అయితే ప్రశంసిస్తున్నాయో అలాంటి పరమాత్మ స్వరూపమైనటువంటి నా తండ్రి, నువ్వు నా గర్భాన జన్మించడం నా యొక్క అదృష్టమే కదా. జన్మించావు, బాగానే ఉన్నది. స్వామి, నువ్వు ఈ విధంగా సమస్త వేదాలన్నింటినీ నడిపే నువ్వు సముద్విజే భవద్దేతో కంసాదహం అధీరదీహి ఉపసంహర విశ్వాత్మన్ అధోరూపమలౌకికం. కానీ మరలా తల్లి ప్రేమ ఈమె మీద, ఈయన మీద, అయ్యా నీ యొక్క రూపము అత్యద్భుతమైందే, కానీ నీ రూపాన్ని చూడగానే నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తి అని గ్రహించేస్తాడు అతను. ఎవడు? కంసుడు. కనుక నీవు ఏమన్నా ఆపద కలగజేస్తాడేమో ఆ కంసుడు, కనుక ఈ రూపాన్ని ఉపసంహరించుకోముందు అని చెప్పి ప్రార్థన చేసిందంది. శంఖచక్ర గదా పద్మశ్రీయాజుష్టం ఉపసంహర విశ్వాత్మన్ చతుర్భుజం. ఈ శంఖ చక్ర గదా పద్మములతో కూడినటువంటి ఆ చతుర్భుజాల్ని నువ్వు ఉపసంహరించుకో స్వామి. విశ్వం యదేతత్ స్వతనౌ నిశాంతే యథావకాశం పురుష పరో భవాన్ బిభర్తి సోయం మమ గర్భగోభూన్ అహో నృలోకస్య విడంబనం హితతే. స్వామి, సర్వ జగత్తుల్ని కూడా నీ గర్భంలో
దాచిపెట్టుకునేటువంటి వాడి నువ్వు ఇవాళ నా గర్భంలోకి వచ్చావే. సమస్తమైనటువంటి ప్రపంచం ఈయన కడుపులో ఉంటుంది. అలాంటి కృష్ణుడు ఇప్పుడు నా గర్భంలో ఉన్నాడంటే నా భాగ్యాన్ని నేను ఏమనుకొని చెప్పుకోవాలి? ఇంతకు మించినటువంటి అదృష్టం నాకు ఇంకేం పడుతుంది? అయినా సరే అంటే ఇంత చెప్తున్నది, నువ్వు అందరికన్నా గొప్పవాడి అంటుంది, నా 14 భువనాలకి నువ్వే అధిష్టాన దేవత అంటుంది, మళ్ళీ కంసుడు ఏమన్నా చేస్తాడేమో భయం. ఇది మాయ. ఈ విధంగా ఏవం వాతప్యతో స్త్రీవం తపః పరమ దుష్కరం దివ్యవర్ష సహస్రాణి ద్వాదశేయుర్మదాత్మనో. అప్పుడు ఈయన చెప్పాడు ఈ దేవకీ దేవికి ఏమని, అమ్మా నేను ఇప్పుడు నీ గర్భాన జన్మించాను అంటే ఏవి కాకతాళీయంగా జరిగినటువంటి విషయం కాదు, కొన్ని జన్మల ముందు నీ పేరు పృష్ణి, పృష్ణి అనేటువంటి సాధ్వీమణివి నువ్వు. ఈ వసుదేవుడు సుతపుడు అనేటువంటి ఒక ఏమంటాం ఆయన్ని ప్రజాపతి, అలాంటి మీ ఇద్దరూ కూడాను నా గురించి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేశారు, మీకు కుమారుడిగా జన్మిస్తాను అని చెప్పి నేను ఆనాడే మీకు వరవిచ్చాను. సుమారు 12,000 సంవత్సరాల పాటు వీరు భగవానుడి గురించి తపస్సు చేశారు. చేస్తే అప్పుడు ఈయన వీళ్ళకి కుమారుడిగా మొట్టమొదట పృష్ణిగర్భుడు అనేటువంటి పేరుతో జన్మించాడు. మరలా తరువాత ఇంకొకసారి ఈయన అదితి, ఈమె అదితిగా ఆయన కశ్యపుడిగా ఉన్నప్పుడు మరలా వామనుడిగా నేను మీకు జన్మించాను. ఏమండి తరువాత 3వ జన్మలో అంటే 3వసారి నేను మళ్ళీ నీ కడుపున పుడుతున్నాను ఇప్పుడు. కనుక నువ్వు అంత సాధ్వీమణివి గనక ఈ రోజున నేను నీకు పుత్రుడిగా అవతరించాను. యువామ్మాం పుత్రభావేన బ్రహ్మభావేన చాసకృత్ చింతయంతో కృతస్నేహో యాస్యేధే మద్గతింపరాం. ఇవాళ మీరు అవకాశాన్ని బట్టి కొన్నిసార్లు నన్ను మీ బిడ్డగడిగా, కొన్నిసార్లు నన్ను పరమాత్మగా సేవించుకుంటూ ఇక మరలా పునరావృత్తమయ్యేటువంటి జన్మ అనేటువంటిది లేకుండా నా సాన్నిధ్యానికి చేరిపోతారు అని చెప్పి ఆమెని ఆశీర్వదించాడు. ఇత్యుక్త్వా సీద్ధరిస్తూష్ణిం భగవాన్ ఆత్మమాయయా పిత్రో సంపశ్యతో సద్యో బభూవ ప్రాకృత శిశు. ఆ విధంగా ఆమెకి ఆశీర్వాదం చేసి ఈయన మళ్ళీ మామూలు పిల్లవాళ్ళలాగా అయిపోయాడు. ఎప్పుడైతే మామూలు పిల్లవాడైపోయాడో వెమ్మంటే కెవ్వుమని ఏడుపు మొదలు పెట్టేశాడు. అంతే కదా పుట్టిన పిల్లవాడు ఆడవాలిగా, అలా ఏడ్చేశాడు. ఇప్పటిదాకా అందరూ నిద్రపోతున్నారు, ఎందుకని ఈ మాయా ప్రభావం అంత. ఇప్పటిదాకా కంసుడికి ఉన్నటువంటి సంఖ్యలు పోయినాయి, అన్నీ పోయినాయి, మతం పోయినాయి, ఇప్పుడు మళ్ళీ అన్నీ యథాస్థితికి వచ్చేసినాయి. చెరసాల తలుపులు మూసుకుపోయినాయి, బయట కాపలా వాళ్ళు నిద్రలేచేశారు. ఓ పిల్లవాడి ఏడుపిని పడుతోంది లోపల, గబగబా కంసుడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళారు. అదిగో ఆ దేవకి పిల్లవాడు పుట్టేశాడని చెప్పడం కోసం అన్నమాట. సరే ఉండంగా తాం కృష్ణ వాహే వసుదేవ ఆగతే స్వయం వ్యవహ్యంత తథాతమూరవే వవర్ష పర్జన్య ఉపాంశుగర్జిత శేషోన్వగాత్మారి నివారయన్ ఫణై. ఈ సమయంలో ఇప్పుడు ఈయన వసుదేవుడి మనస్సులో కోరిక పుట్టింది. ఏమని, ఈ కృష్ణుడు నా దగ్గర ఉంటే కంసుడు బతకనివ్వడు, కాబట్టి నా మిత్రుడైనటువంటి వసుదేవుడి దగ్గరికి చేరుస్తాను అని చెప్పుకొని గబగబా ఆ పిల్లవాడిని ఓ చిన్న బుట్టలో పెట్టుకొని బయటికి వచ్చాట. వర్షాకాలం, విపరీతమైనటువంటి వర్షం పడుతున్నది. సాక్షాత్తు ఆదిశేషుడే వెనకాల వచ్చి 1000 పడగలతో పైన స్వామికి ఛత్రంలాగా ఉన్నాడు ఆయన. అలా నడుచుకుంటూ ముందుకి వచ్చేసరికి ఇంత భయంకరంగా ఉండేటువంటి యమునా నది కూడా స్వామికి కేవలము కాలి గిట్టల వరకు మాత్రమే వచ్చినటువంటిదిగా అయిపోయిందిట. అలాగా సులభంగా దాటుకుంటూ యమునా నదిని దాటి అవతల ఒడ్డుకు వెళ్ళి అక్కడ వ్రజభూమిలో ఉన్నటువంటి మన నందుడి ఇంటికి వెళ్ళి యశోదమ్మ పక్కన ఈ పిల్లవాడిని పడుకోబెట్టి అప్పటికే యోగమాయ అక్కడ ఆవిర్భవించింది. ఆ యోగమాయను తీసుకొని వచ్చేసింది. ఇద్దరు ఒకే సమయంలో పుట్టారు, అక్కడ ఆమె, ఇక్కడ ఈయన. ఆమె ఇంకా స్పృహ రాల యశోదమ్మకి, రాకముందే ఈ పిల్లవాడిని తీసుకుపోయి అక్కడ పెట్టేసేసి
ఆ అమ్మాయిని తీసుకొని వచ్చాడు ఆయన. మార్గం దదౌ సింధురివ శ్రీయపతే. ఇప్పుడు ఇంత భయంకరమైనటువంటి యమునా నది స్వామికి మార్గం ఇచ్చింది అని చెప్పున్నాడు. ఏమిటి ఈ యమునా నది మార్గం ఇవ్వటము ఇదంతాను అంటే, కృష్ణ పరమాత్మ యొక్క కథలు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడాను మనకు సంబంధించిన కథే కానీ కృష్ణుడి యొక్క లీలలు అనేటువంటి వాటి ద్వారా మానవుడిలో ఏ ఏ పరివర్తన ఏ విధంగా జరగాలి అనేటువంటిది చెప్పినటువంటిదే మహాభాగవతం మొత్తం కూడాను. ఎప్పుడైతే పరమాత్మ మనకి తోడుంటాడో, ఇంత అగాధమైనటువంటి సముద్రం కూడా సంసారం అనేటువంటి సాగరం కూడా ఏమైపోతుంది, కేవలము ఒక జానెడు నీళ్లు ఉన్నటువంటి సముద్రంలాగా తయారైపోతుందిట. అంటే అంత సులభంగా దీని నుంచి నువ్వు బయటపడిపోతావు. ఇప్పుడు వసుదేవుడు ఇన్నాళ్ళు ఇన్ని కష్టాలు పడ్డాడు, అయినప్పటికీ ఎప్పుడైతే పరమాత్మ ఆవిర్భవించాడో వెంబటే ఆయన చేతికుండేటువంటి సంకెళ్ళు తెగిపోయినాయి. అంటే ఈ లౌకికమైనటువంటి అన్ని సంబంధాలని దూరం చేసుకొని జీవితం అనేటువంటి ఒక సముద్రాన్ని అతి సులభంగా దాటగలిగిన వాడు అయిపోయాడు. పరమానందాన్ని ఇవ్వగలిగినటువంటి స్థానం ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క నివాస స్థానం కాబోతున్నటువంటి వ్రజభూమి అంతా కూడాను. అలాంటి వ్రజభూమిని అతి సులభంగా చేరేశాడు. తిరిగి వచ్చేటప్పుడు ఎవరొచ్చారు? మళ్ళీ మాయ వచ్చింది. అవునా? మాయను తీసుకునే కదా వచ్చాడు. అంటే ఏమి, మరలా మనం మాయలో పడిపోతూ ఉంటాం అన్నమాట. అంటే పరమాత్మ దొరికినా సరే మనం మన మాయ నుంచి బయటపడం. అది బయటపడేటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనేటువంటిది తర్వాత శ్రీకృష్ణ జన్మ యొక్క వృత్తాంతం ద్వారా మనకు తెలుస్తుంది. మరి నా కనుక ఈ విధంగా అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని అక్కడ పెట్టి పిల్లని తీసుకొని మళ్ళీ చెరసాలకి వచ్చాడు. వచ్చేటప్పటికీ ఈ అప్పటికి కంసుడికి వార్త తెలిసింది, ఇక్కడ ఏదో పిల్లవాడు పుట్టాడు అనేటువంటి విషయం. వస్తే గబగబా కంసుడు వచ్చేసాడు. వచ్చి చూస్తే ఎవరున్నారు అక్కడ? ఈ ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల అయితే మగపిల్ల అయితే ఎవడో ఏమో, కృష్ణుడు విష్ణుమూర్తి ఎప్పుడు ఏ రూపంలో పుడతాడు ఎవడికి తెలుసు? ఒక రోజు మగవాళ్ళలాగుంటాడు, ఒకరోజు మోహిని వేషం వేసుకుంటాడు, అన్నీ ఆయనే చేస్తాడు కదా. కాబట్టి ఏ రూపంలో ఉన్నాడో ఎందుకు వచ్చిద్దిలే అని అనుకొని అమ్మాయి అయితే ఏమి ఎవరైతే ఏమి అని చెప్పి ఆ అమ్మాయిని పైకి ఇసిరేసి చంపబోయాడు. ఇట్లా కత్తి కింద పెట్టి చంపబోతే ఆ పైకి ఎగిరినటువంటి ఆమె అలానే పైకి ఎగిరింది, కిందకి రాలేదు. ఎగిరి ఆమె సింహాన్ని అధిష్ఠించినటువంటి మహా యోగమాయగా అక్కడ ఆవిర్భవించి, ఒరే కంస, నిన్ను చంపబోతున్నటువంటి వాడు అక్కడ ఉన్నాడు రెడీగాను, నువ్వేమి దిగులు పడమాక, చావబోతున్నావు నువ్వు తొందరలోను అని చెప్పి చెప్పేసింది. ఏ వీడి పాపం ఏం చేయాలో అర్థం కాల. ఎక్కడనున్నాడు ఇప్పుడు ఆయన? ఎక్కడని ఎతుకుతాడు? కనపడ్డ రాక్షసులందరినీ పంపించాడు దేశం మీదకి. అన్ని వైపులా వెతకండి మీరు, ఎక్కడెక్కడైతే గత వారం 10 రోజుల లోపల పుట్టినటువంటి పిల్లలు ఉన్నారో అందరినీ చంపేయండి అన్నాడు. ఎంత అన్యాయమో చూడండి. ఎవరికి ఎక్కడ పిల్లవాడు పుట్టినా అందరినీ చంపేయమన్నాడు. ఇక రాక్షసులకు కావాల్సిందేమిటి? ఇలాంటి ఆజ్ఞ ఎవడిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ బయలుదేరారు. కనపడ్డోళ్ళని కనపడినట్టు సంహరింపజేసేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఈ విషయం ఇక్కడ జరిగితే ఉంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏంటో తెలుసా? ఈ వసుదేవుడి దగ్గరికి, దేవకి దగ్గరికి వచ్చినటువంటి కంసుడు, మా మిమ్మల్ని నేను అసలు ఎందుకని ఇన్నాళ్ల పాటు ఇట్లాగా బంధించి ఉంచాను నేను, నాకు జరగబోయేటువంటి కార్యం ఏదో, అంటే ఒకవేళ నాకు మృత్యు అనేటువంటిది రాసిపెట్టి ఉంది అనుకోండి, అది ఎలాగూ తప్పదు నాకు. తప్పనటువంటి మృత్యువు కోసం నేను మిమ్మల్ని బంధించి మిమ్మల్ని ఎందుకు హింసిస్తున్నాను? మిమ్మల్ని హింసించడం వల్ల నాకు ఏమిటి ప్రయోజనము? కాబట్టి దీనివల్ల నాకేం ప్రయోజనం లేదని వాళ్ళిద్దరిని వదిలేసేట. ఎందుకు అనంటే మరలా
పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనికి ఇటు రావటం వల్ల ఇటువంటి దుష్టుడైనటువంటి కర్ణుడి యొక్క మనస్సు కూడా మారిపోతున్నది. కర్ణుడు అనేవాడు కంసుడు, కంసుడి యొక్క మనస్సు కూడా మారిపోతున్నది అని చెప్పి వ్యాసమహర్షి చెప్పుకుంటూ వచ్చి ప్రపంచంలో మహాత్ములైనటువంటి వారి యొక్క అంటే సజ్జన సాంగత్యం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని ఇక్కడ స్వామి లేకపోవచ్చు, కానీ స్వామి యొక్క అంశ సంపూర్ణంగా వసుదేవుడిలో వచ్చిందిగా. కనుక అలాంటి మహాత్ముడైనటువంటి వసుదేవుడి సాన్నిధ్యానికి రావటం వల్ల కంసుడిలో కూడా మార్పు వచ్చేసి వీళ్ళిద్దరిని వదిలేశాడు. కానీ మళ్ళీ చెప్పాగా, బుద్ధి ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ తిరిగి తన మంత్రుల దగ్గరికి వచ్చాడో, మళ్ళీ వీళ్ళ సాంగత్యంలో ఉండేసరికి ఏమైంది, వీళ్ళందరి బుద్ధి వాడికి వచ్చింది. వచ్చేసి అమ్మటే వీళ్ళందరినీ సంహరించేయమని చెప్పి మాట మార్చేసేసాడు అన్నమాట. కాబట్టి ఈ మహామాయ చెప్పినటువంటి మాట ప్రకారం ఎక్కడో శ్రీకృష్ణుడు పుట్టే ఉంటాడు, ఆ పుట్టినటువంటి వాడిని మనం సంహరించాలి అని చెప్పి రాక్షసులందరూ బయలుదేరి వెళ్ళారు. ఇది ఇక్కడ ఉండగా అక్కడ గోకులంలో ఏం జరుగుతున్నదో చూద్దాం. నందస్త్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామనాః అహూయ విప్రాన్ వేదజ్ఞాన్ స్నాతః సుచిరలంకృతః. ఈ మహాత్ముడైనటువంటి నందుడు పిల్లవాడు పుట్టాడు అనేటువంటి గొప్ప ఆనందంతో బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం చేస్తూ ఎక్కడెక్కడ ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరినీ కూడా ఆహ్వానించి పెద్ద పండగ చేసుకుంటూ ఉన్నాడు. కేవలం నందుడికే కాదు పండగ, నందుడి ఇంట్లో పిల్లవాడు పుట్టాడనేటువంటి మాట విని ఆ నందవ్రజంలో ఉన్నటువంటి ఆ గోకులంలో ఉన్నటువంటి అందరూ ఆనందపడ్డారు. ఎందుకయ్యా ఆనందం, వాళ్ళింట్లో పిల్లవాడు పుడితే వీళ్ళకేమిటి అంటే అది భగవానుడి మాయనండి, ఇంకోటనండి, ఏదో పుట్టినటువంటి పిల్లవాడు అబ్బో ఎంత అందంగా ఉన్నాడో ఎంత అందంగా ఉన్నాడో అని ప్రతి వాళ్ళు పాటలు పాడుకుంటూ వెళుతున్నారట. కన్నయ్య జన్మించి విన్నారటే, మీరు విన్నారటే, ఒక ఆమె పోయి పక్కనింటి ఆమెకు చెప్తున్నది, అమ్మా అక్కడ చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆ పిల్లవాడు పుట్టిన మాట మీకు తెలుసా, రండి 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 అని చెప్పి వెన్నుడే రే పల్లె వెలిసాడటే అని చెప్పి సాక్షాత్తు చంద్రుడే ఈ లోకాన ఆవిర్భవించినట్టు ఎంత అందంగా ఉన్నాడమ్మా ఎంత అందంగా ఉన్నాడమ్మా, వానకాలపు మబ్బు వంటి దేహము వాడు, మెరుపు తీగల వంటి మేలినవులవాడు, కన్నయ్య జన్మించి విన్నారటే. ఇలా చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ అందరూ గుంపులు 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 బయలుదేరి వచ్చేస్తున్నారు నందుడింటికి. ఇక్కడ యశోదమ్మ పిల్లవాడిని ఒళ్ళో పట్టుకొని జోలపాటలు పాడుకుంటూ ఆ పిల్లవాడిని నిద్రపుస్తూ ఉన్నదిట. ఇంకా ఎన్నాళ్ళయిందండి పిల్లవాడు పుట్టి, ఓ 2-3 రోజులేమో అంతే, అంతకన్నా ఏం జరగల అక్కడ. అయితే ఈ పిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఈమె జోలపాటలు పాడుకుంటూ ఉన్నది. పాడుకుంటుంటే మరొక వైపున రోహిణీదేవికి కూడాను ఎవరు, బలరాముడు పుట్టాడు కదా, ఈయన పుట్టడానికి కొద్దిగా ముందు, పెద్ద తేడా ఏం లేదు వాళ్ళిద్దరికీ కూడాను. సరే అతను పుట్టాడు, ఆ పిల్లవాడిని పెట్టుకొని ఆమె పాటలు పాడుకుంటూ ఉంది. తద ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్మగుణై రమాక్రీడ మభూన్నృప అన్నాడు. ఎప్పుడైతే సాక్షాత్తు పరమాత్మే ఈ గోకులంలో ఆవిర్భవించాడో ఎక్కడ లేనటువంటి ఐశ్వర్యమంతా కూడా గోకులానికి వచ్చేసిందిట. ఎందుకని, సాక్షాత్తు లక్ష్మీపతి అయినటువంటి వాడే అక్కడ ఉన్నప్పుడు లక్ష్మీదేవి వేరే చోట ఎందుకు ఉంటుంది. యావత్ కృష్ణో సముద్భూత తావత్ దుగ్ధో ఘృతం భవేత్ అని చెప్పి అంటాడు లీలాసుకుడు మనకి. ఏమని, శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచిట పాలు ఇలా పిండంగానే పిండినటువంటి పాలు నెయ్యి అయిపోయినాయిట. అంటే పాలు నెయ్యి అవ్వటం అంటే ఏమిటి అర్థము, నేతుడు పిండారని కాదు, అంత ఐశ్వర్యం వచ్చింది.
అంటే ఓ లీటర్ పాలు ఎంత ఉంటుందండి 50 రూపాయలు ఉంటుందేమో అంతేనా అదే లీటర్ నెయ్యి అయితే 500 రూపాయలు అవునా కాదా కాబట్టి ఇంత ఐశ్వర్యం వాళ్ళకి వచ్చినట్టు అంటే మన లెక్కలో మనం చెప్పుకోవాలి కాబట్టి ఇప్పుడు భగవంతుని యొక్క ఐశ్వర్యం అంటే అదేందో మనకు తెలిస్తే కదా అందుకని మనకు తెలిసిన ఐశ్వర్యంలో మనం చెప్పుకుందాం లెక్క 10 రూపాయలకి 100 రూపాయల ఆదాయం వచ్చిందంటే ఐశ్వర్యం ఉన్నట్ట లేదట్ట కనుక ఆ విధంగా ఇక్కడ తత ఆరభ్య నందస్య వ్రజః సర్వ సమృద్ధిమాన్ భవేత్ అని చెప్పి అన్నారు ఈ విధంగా జన్మే లేనటువంటి ఆ పరమాత్మ ఈ లోకాన ఒక సాధారణమైనటువంటి వంశంలో అతి సాధారణమైనటువంటి వ్యక్తిగా జన్మించాడని చెప్పి తెలియజేస్తూ పోతన గారు అంటారు ఏ బాములెనుగక ఏ పారుగట్టికి ఏ బాములెనుగక ఏ పారుగట్టికి వసుల పశువుల కాపరి ఇంట బాముగలిగే ఓ పశువుల్ని కాపాడుకునేటువంటి వాడి ఇంట్లో ఈయన పుట్టాడే ఏ కర్మములు లేక ఎలయునెక్కటికి జాతకర్మంబులు సంభవించే ఏ కర్మకి పట్టుబడినటువంటి వాడు పరమాత్మ అలాంటి ఆయనకి ఇప్పుడు అయ్యా మా పిల్లవాడు ఏ రోజు పుట్టాడు ఏ నక్షత్రము ఏ రాశి ఇవన్నీ అడుగుతారుగా పిల్లవాడు పుట్టగానే కాబట్టి ఇలాగా ఈ జాతకర్మలన్నీ కూడాను ఈ నక్షత్రం శాంతి నక్షత్రమా అండి మంచి నక్షత్రమా శాంతి అయితే ఏం శాంతులు చేయాలి ఇవన్నీ అడుగుతారు కదా అలాగే ఈ పిల్లవాడి గురించి అడుగుతూ ఉన్నారు ఏ తల్లి చనుమాలు ఎరుగని ప్రోఢ యశోద చన్నుల పాలు చరవ ఎరిగే ఏనాడు ఏ తల్లి యొక్క స్తన్యము తీసుకున్నటువంటి వాడు ఇతను అలాంటి ఈయన ఇవాళ యశోదమ్మ దగ్గర స్తన్యాన్ని తీసుకుంటున్నాడే నేహాని వృద్ధులు ఎరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి పొందజూచే ఏ ఎంత ఎంత మహా వృద్ధులైనటువంటి వాడికి కూడాను అంటే మహాజ్ఞానులైనటువంటి వాళ్ళకు కూడాను అందనటువంటి ఈయన ఇవాళ ఈ పొత్తిళ్లల్లో పెరుగుతున్నాడే ఏమిటండి ఈ మాయా ఇంతకన్నాను మాయ ఇంకేమిటన్నా ఉన్నదా అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు సరే ఇలాగ ఈ పిల్లవాడు పుట్టాడు పుట్టిన తర్వాత ఈ నందుడు కంసుని యొక్క సామంతరాజు అయినటువంటి వాడు అందువల్ల నందుడికి కప్పం కట్టడం కోసమని చెప్పి మధురా నగరానికి వెళ్ళాడు వెళితే ఈయన వచ్చాడన్నటువంటి విషయం వసుదేవుడికి తెలిసింది తెలిసి గబగబా వెళ్ళాడు ఆయన దగ్గరికి ఎందుకని ఆయన ఇద్దరు కొడుకులు ఇక్కడే ఉన్నారు బలరాముడు ఇక్కడే పెరుగుతున్నాడు కృష్ణుడు ఇక్కడే పెరుగుతున్నాడు అసలు వాళ్ళు ఎలా ఉన్నారో ఆ రోజు వదిలేశాడు వచ్చాడు పెద్దవాడిని అయితే అసలు వాడు ఎట్టా పుట్టాడో కూడా తెలియదు ఆయనకి గర్భంలో ఉండగానే కదా తీసుకొని పోయింది కనుక అలాగా పిల్లలు ఎలా ఉన్నారు కనుక్కోవటం కోసం అని వెళ్ళాడు ఈయన వెళ్ళి అయ్యా ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా అది ఇది అని చెప్పి అడిగాడు ఈయన బాగున్నారు అంతాను అని చెప్పి అన్నాడు ఇప్పుడు బలరాముడు ఈయన యొక్క కుమారుడు అన్నటువంటి విషయం ఈయనకు చూచాయగా తెలుసు ఎందుకని అప్పటికి రోహిణీదేవి ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఆమె గర్భంలో ఉన్నట్టుగా తర్వాత ఆ పిల్లవాడు పుట్టినట్టుగా తెలుసు ఆయన విషయం కానీ తనకు పుట్టినటువంటి ఈ పిల్లవాడు ఉన్నాడే ఎవరు కృష్ణుడు కృష్ణుడు ఈయన కొడుకు అనేటువంటి విషయం ఆయనకి వాస్తవంగా తెలిసినట్టుగా మనకైతే ఇప్పటిదాకా తెలియదు మరి తర్వాత ఇంకేమన్నా మాయ చేసి చూపిస్తాడేమో తెలియదు అయితే మొత్తానికి ఇద్దరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి అడిగాడట ఆయన అడిగితే అయ్యా చాలా బాగున్నారు అయినాను పాపం నీకేదో అమ్మాయి పుట్టిందట కదా ఆ అమ్మాయిని పాపం కంసుడు సంహరించేశాట కదా అని ఈయన ఆయన ఓదారుస్తున్నాడు ఎవరు నందుడు వాస్తవానికి ఆ అమ్మాయి ఎవరమ్మాయి నందుడి కూతురే కదా నందుడి కూతురుని సంహరించినటువంటి వాడు కంసుడు అక్కడ కానీ నందుడు వసుదేవుణ్ణి ఓదారుస్తున్నాడు అయ్యో పాపం అమ్మాయి పుడితే ఆ అమ్మాయిని కూడా చంపేశాట కదా ఈ కంసుడు ఎంత దుర్మార్గుడయ్యా అని చెప్పి నేను అనుకుంటున్నా ఇది కూడా భగవానుడి యొక్క ఒక మాయ అనుకోండి ఈ విధంగా జరుగుతూ ఉంటే పూతన అనేటువంటి ఒక రాక్షసి పిల్లలందరినీ కూడాను సంహరిస్తూ ఊరు ఊరో తిరుగుతూ ఉంది
అలా వస్తున్నటువంటి ఇది పెద్ద మాయా రూపిణి. ఓ అందమైనటువంటి స్త్రీగా తయారయ్యి చక్కటి గోపబాలికలాగా ఈ నందవ్రజానికి కూడా వచ్చింది. దానికి తెలియదు ఇక్కడ కృష్ణుడు ఉన్నాడన్నటువంటి. మొత్తానికి పిల్లలందరినీ చంపటమే దాని పని. అంతేగాని పెద్ద మహాజ్ఞాని అయి వీడింటికి రాలా. అదేమి పూతన అంటేనే అవిద్యకి స్వరూపం అది. తర్వాత చెప్దాం దాని గురించి. అలాంటి పూతన అందరిళ్ళకి పోయినట్టుగానే ఈ నందుడింటికి కూడా వచ్చింది. ఏదో బయట పందిరేసారంటే జనాలకు అర్థమవుతుందిగా ఇంట్లో ఏదో ఉత్సవం జరుగుతున్నది అని చెప్పి అనుకొద్ది లోపలికి వచ్చి చూసింది. ఆ పొత్తిళ్ళల్లో పిల్లవాడు చక్కగా ముద్దుగా ఎంతో బాగున్నాడు. బాగుంటే ఆ పిల్లవాడిని దగ్గరికి వెళ్ళటానికి పోతున్నది. పోతుంటే గమనించేశాడు ఈ కృష్ణుడు. అప్పుడే కృష్ణుడికి తెలియని విషయాలు ఏమిటుంటాయని చెప్పండి. బాలగ్రహస్తత్ర విశిన్వతి శిశూన్ యదృచ్ఛయానంద గృహేణ దంతకం బాలం ప్రతిచ్ఛన్న నిజోరు తేజసం దదర్శ తల్పేగ్ని వివాహితం భసీ అని చెప్పి ఎలాగా ఉన్నాడు ఈయన అంటే నివురుగప్పినటువంటి నిప్పులాగా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసింది అన్నాడు. అంటే పైకి పిల్లవాడిలాగా కనపడుతున్నాడు కానీ నిజంగా పిల్లవాడా? పైన బూడిదున్నంత మాత్రాన లోపల అగ్ని లేదు అనుకొని పోయి దాన్ని తాగితే ఏమవుతుంది? అదే పని అయ్యింది పోతనకి. విబుధ్యతాం బాలకమారిగాగ్రహం చరాచరాత్మాస నిమీలితి క్షణ అనంతమారూపయదంక వంతకం యథోరగం సుప్తమబుద్ధిరజ్జుధీ. ఇప్పుడు సకల చరాచర జగత్తుకి ఆత్మస్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ వచ్చినటువంటి రాక్షసి యొక్క మనస్సులో ఉన్న భావాన్ని గ్రహించేశాడు అన్నాడు. భావగ్రాహి జనార్దన అని పేరు స్వామికి. వచ్చినటువంటి వాడి మనస్సులో ఉండే ఉద్దేశాన్ని ముందుగా గ్రహించేస్తాడు ఆయన. అలా గ్రహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఓ చిన్న చిరునవ్వు నవ్వుకున్నాడట. ఏం చేస్తుందో చూద్దాలని అనుకున్నాడు. పాపం తెలిసి తెలియనటువంటి మూర్ఖురాలైనటువంటి అవిద్యారూపమైనటువంటి ఈ పూతన ఏం చేసింది? తాడు అనుకొని పామును పట్టుకున్నట్టుగా పట్టుకున్నది ఆయన. ఆయన యొక్క స్వరూపం దానికేం తెలుసు కనుక పోయి దగ్గరికి వెళ్ళి తస్మిన్ స్థనం దుర్జన వీర్యముల్వణం ఘోరాంకమాదాయ శిశోర్ధదావధ గాఢం కరాభ్యాం భగవన్ ప్రపిద్యతతే ప్రాణైస్సమం రోష సమన్వితో పిబతే. పోయి పిల్లవాడిని ఇలా తీసుకొని అయ్యో పాప ఏదో కుక్క పెట్టి ఏడుస్తున్నాడు. ఇంట్లో బోళ్ళు మంది జనం ఉన్నారు కదా. జనం ఉంటే పాపం వాళ్ళందరికీ ఏదో సపరిగలు చేస్తూ యశోదమ్మ ఏటో పోయింది. గబగబా అమ్మమ్మమ్మ పాప పిల్లవాడు ఏడుస్తున్నాడని చెప్పి ఆ పిల్లవాడికి పాలిచ్చే నెపంతో ఇట్లా చేతిలో తీసుకుంది. ఈ పిల్లవాడు ఆ పాలు తాగుతున్నటువంటి నెపంతో అలా తాగుతూ తాగుతూ ఆమె యొక్క స్తనాన్ని పట్టుకొని ఇట్లా నొక్కేయడం మొదలెట్టేశాడు. ఆ నొక్కటం నొక్కటం ఎంతగా నొక్కేశాడు అంటే ప్రాణాలు పోతున్నాయి దీనికి. పెద్ద పెద్దగా కేకలేయటం మొదలెట్టింది. ప్రాణాలే పోతున్నాయి కదా ఇది. వివృత్య నేత్రే చరణౌ భుజేముహు సాముంచ ముంచాలమితి ప్రభాషిణి నిష్మిడ్యమానఖిల జీవమర్మణి. ఏ వదురా నాయన, నువ్వు తాగిన పాలు చాలు చాలు చాలు, ఆపరా ఆపరా అని చెప్పి పెద్దగా కేకలేస్తున్నది. ఆపుతాడా ఈ ఆపమంటే? నువ్వు ఇవ్వమంటే ఇచ్చా, నువ్వేమన్నా లేదుగా. సరే ఇచ్చాడు. ఈ విధంగా వస్తే ఆమె యొక్క ప్రాణాలన్నింటినీ కూడా ఆ పాల నుంచి అలాగా లాగిపడేశాడట ఆయన. చనునకు గుడుపజాలెడి చనువారలు లేరు నీవు చనవలెననుచున్ చనుగుడిపి మీద నిలకడ జను ధననంగ వేట్క జను చనుగుడపన్. ఒరే నాయన, పాలు తాగిచ్చేవాళ్ళు నీకెవరూ లేరురా అని చెప్పి వెళ్ళి పిల్లవాడికి పాలు ఇచ్చినటువంటి ఆమె యొక్క ప్రాణాలనే హరించి వేసినటువంటి వాడు ఎలాంటి వాడు ఈయన? విషధర రిపుగమనునికి విషగళ సఖునికి విమల విషశయనునికి విషభవ భవజనకునికి విషకుచను విషముగునుట విషమేతలపన్ అన్నారు పోతన గారు. ఎవడు ఈయన? విషధర రిపు గమనునికి. విషధరుడంటే పాముడు అవునా? పాముల యొక్క శత్రువెవడు?
గరుత్మంతుడు. గరుత్మంతుని యొక్క గమనం వంటి గమనం కలిగినటువంటి వాడు గరుడ గమనుడు కదా మన స్వామి. అలాంటి గరుడ గమనునికి అంటే విషాన్ని హరించేటువంటి పాములన్నింటినీ కూడాను భయపెట్టగలిగినటువంటి గరుత్మంతుని యొక్క స్వామి అయినటువంటి ఈయనకి విషగళ సఖునికి అన్నాడు. విషగళుడెవరు? శివుడు. అవునా? గళంలో విషం కలిగినటువంటి వాడు. అలాంటి శివునికి స్నేహితుడైనటువంటి వాడు విమల విషశయనునికి నిరంతరము ఆ విషంతో కూడుకున్నటువంటి ఆదిశేషుడి మీదే సైనించేటువంటి ఈయనకును భవ ఏంటి విషభవ భవ జనకునికి అన్నాడు. అంటే విషపూరితమైనటువంటి ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి వాడిని సృష్టించిన వాడు ఎవరు? బ్రహ్మ. అవునా? బ్రహ్మని సృష్టించినటువంటి వాడెవరు? ఈయనే కదా. అలాంటి ఆయనకు విషకుచను విషముగొనుట విషమే తలప. అలాంటి ఆయనకు పోయి నువ్వు విషమిద్దామనుకున్నావే, ఇట్లాంటి ఎన్నెన్ని విషయాలు ఆయన చూశాడు. అలాంటి ఆయనకి విషమిద్దామనుకున్నావే, నీ అంత మూర్ఖురాలు ఇంకెవరన్నా ఉంటారా? అందుకనే పూతన అనేటువంటి ఈమె అవిద్యారూపిణి అని చెప్పి మన పెద్దలు నిశ్చయం చేశారు. అంటే మానవుడిలో ఉండేటువంటి అవిద్య, తెలిసి తెలియనటువంటి తనంతో పరమాత్మే ఉంది, ఆయన మనల్ని ఏం చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతిరూపమైనటువంటిది ఈ ముందుగా ఆ అవిద్యని మనం దూరం చేసుకుంటేనే పరమాత్మ సన్నిధికి మనం చేరతాము అని తెలియచేయటం కోసమే పరమాత్మ మొట్టమొదటి లీల ఈ పూతన సంహారం ద్వారా చూపించాడు. అలా ప్రతి లీలలో కూడాను ఒక అంతరార్థం ఉంటుంది. ఏదో రాక్షసుల్ని చంపడానికి వచ్చిన వాడు కాదు. చంపేయాలనుకుంటే అందరినీ వరుసగా నుంచోబెట్టి చంపేయలేడా ఏంటి ఆయన? అది కాదు. దీని ద్వారా మనము ఒక పాఠం నేర్చుకోవాలి. అందరికీ కూడా ఒక గుణపాఠం ఇదంతా కూడాను. అవిద్యా రూపంలో ఉండేటువంటి మనం పరమాత్మ యొక్క మహత్యాన్ని తెలుసుకోకుండా మనమే గొప్ప అని చెప్పి అనుకుంటూ ఉండేటువంటి వారందరికీ ఈమె వృత్తాంతం ఒక పెద్ద గుణపాఠం అవ్వాలి. సరే, ఎప్పుడైతే పరమాత్మ ఆ ప్రాణాలను ఎలా లాగేశాడో, లాగేసేసరికి ఓ అని చెప్పి కేకలేసుకుంటూ నేల మీద బమ్మని పడిపోయింది ఆ శరీరం అంతా కూడా. ఎంత దూరం పడింది? ఆ ఇల్లుని దాటి 6 క్రోసుల దూరం దాకా పడిందిట. అంత పెద్ద శరీరం అసలైన స్వరూపంతో బయటపడిపోయింది. ఆ పడేటప్పటికి ఈ మధ్యలో ఉండేటువంటి చెట్లు ఇళ్ళు మొత్తం నుగ్గునుగ్గైపోయినాయిట. ఇంత పెద్ద శరీరంతో అలా పడిపోయింది. కృష్ణుడేమో పైకెక్కి హాయిగా ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ మంచి ప్లే గ్రౌండ్ దొరికింది ఇప్పుడు ఆయనకి ఆడుకోవటానికి. శుభ్రంగా ఆడుకుంటూ ఉన్నాడు అక్కడ. బాలం చతశ్యావురసి క్రీడంతమకుతో భయం గోప్యస్తూర్ణం సమభ్యేత్య జగృహుర్జాత సంభ్రమా. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓరి నాయన ఏమైంది? అసలు వాళ్ళకి ఎవరికేం అర్థం కావట్లా. ఎక్కడి నుంచి వచ్చింది రాక్షసి? అంటే కృష్ణుడే ఈమెని సంహరించాడని వీళ్ళెవరికి తెలియదు. ఓ రాక్షసి అలా పడిపోయి ఉంది. పడిపోయినటువంటి రాక్షసి మీద కృష్ణుడు దోగాడుతూ ఉన్నాడు. అంతే చూశారు వాళ్ళు. ఉమ్మో, ఇంత పెద్ద రాక్షసి కృష్ణుడిని ఏం చేస్తుందో అనుకున్నారు. కానీ ఈ లోపలే చచ్చింది. ఎవరు చంపారో తెలియదు వీళ్ళకి. గబగబా పోయారు. కృష్ణుడిని ఎత్తుకున్నారనమాట. ఎత్తుకొని వీళ్ళందరూ కూడాను కృష్ణుడికి రక్ష కడుతూ ఉన్నారు. ఈ రక్ష కడుతూ చెప్పినటువంటి కొన్ని అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇక్కడ మనకిచ్చారు స్వామి భాగవతంలో. అవ్యాధ జొంగ్రిమణి మాం స్తవ జన్వధోరు యజ్ఞోచ్యుత కడితటం జఠరం హయాశ్య హృత్కేశవస్తుధరయేషయినస్తు కంఠం విష్ణుర్భుజం ముఖముక్రమైశ్వర. అయ్యా, నీ పాదాలని శ్రీహరి రక్షించుగాక, మోకాళ్లను మణిమంతుడు రక్షించుగాక, తొడలను యజ్ఞపురుషుడు రక్షించుగాక, కటి ప్రదేశాన్ని అచ్యుతుడు రక్షించుగాక, ఉదరాన్ని హయగ్రీవుడు రక్షించుగాక. ఇలా ఒక్కొక్క దేవతల్ని ఆహ్వానం చేస్తూ ఈ అందరి దేవతలు మా కృష్ణుణ్ణి రక్షించాలి అని చెప్పి కొన్ని శ్లోకాలు చెప్తారు. మొత్తానికి ఒక 7 శ్లోకాలు ఉంటాయి.
వీటిని కవచ సూక్తము అని చెప్పి అంటారు. చిన్నపిల్లలకి ఎప్పుడన్నా ఏదన్నా దోషం గనక ఉంటే ఈ కవచ సూక్తం గనక చదివితే ఆ పిల్లల్లో ఉండేటువంటి దోషాలు పోయి వాళ్లకు ఉండేటువంటి ఏదన్నా దృష్టి దోషం కానీ ఇంకోటి కానీ అది దూరం అవుతుంది అని చెప్పి ఈ కవచ సూక్తం ఆ పిల్లల దగ్గర చదవటం అనేటువంటిది ఒక మంచి సాంప్రదాయంగా మనకి వచ్చినటువంటి విశేషం అన్నమాట. సరే, ఇప్పుడు ఇంత పెద్ద శరీరంతో పడిపోయి ఉన్నది కదా ఈ రాక్షసి. పడిపోతే ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని ఒకసారి దహించవేయటానికి వీలు కాదుగా, అందుకని గండ్రగొడ్డళ్ళు పట్టుకొని ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగాన్ని కట్ చేసుకుంటూ వచ్చారు, ముక్కలు ముక్కలుగా చేశారు. చేసి ఈ భాగాలన్నింటినీ కూడాను అగ్నిలో వేస్తున్నారు. వేస్తూ ఉంటే ఆ అగ్నిలో నుంచి అద్భుతమైనటువంటి సుగంధం పైకి వస్తున్నదిట. ఆశ్చర్యపోయారు వీళ్ళు, ఇదేమిటి, రాక్షసిని తీసుకుపోయి మనము మంటల్లో వేస్తూ ఉంటే కంపు కొట్టాలి కదా, మామూలు మనుషుల శరీరమే కంపు కొడుతుంది, అట్లాంటిది రాక్షసి అంటే ఇంకెంత ఎంత దుర్మార్గం ఉంటుంది, అది ఎన్ని రకాల మాంసాలు తిని ఉంటుంది, ఈ మాంసాలన్నీ కంపు రావాలిగా అక్కడి నుంచి, కానీ ఏమీ రావట్లేదు, ఎంతో సుగంధంగా భరితంగా ఉందిట. అది ఏమిటి కారణము అని అంటే, ఏ పరమాత్మ యొక్క పాదాలనైతే ఆశ్రయించటానికి బ్రహ్మాది మునులందరూ నిరంతరము తపస్సు చేస్తూ ఉంటారో అలాంటి పాదాలతోటి ఈయన ఆ పాలు తాగేటువంటి సమయంతో ఎన్నిసార్లు ఆమెను కొట్టుంటాడు చెప్పండి. అవునా, పాలు తాగేటప్పుడు పిల్లవాడు ఊరికే తాగడుగా, కాళ్ళు ఇట్టిట్ట కొట్టుకుంటూ తాగుతాడు కదా. అలాగ కాళ్ళు కొట్టినప్పుడు ఎన్నిసార్లు ఈమె శరీరానికి ఆ స్వామి యొక్క పాద స్పర్శ తగిలి ఉంటుంది. మన జన్మ మొత్తానికి ఒక్కసారి ఆ పాదాలని తాకే అదృష్టం దొరికితే చాలు అనుకుంటుంటే, ఇన్నిసార్లు పాదాలని తాకేటువంటి అదృష్టం దానికి పట్టిందంటే దాని యొక్క జన్మ ఎంత ఉత్కృష్టమై ఉండాలి, ఎంత గొప్పదై ఉండాలి. అంతేకాదు, పరమాత్మకే స్తన్యాన్ని ఇచ్చి పరమాత్మకే తన పాలన ఇవ్వగలిగినటువంటిది గనక ఈ పూతన పొందినటువంటి భాగ్యం అంతా ఇంత భాగ్యం కాదయ్యా, అటువంటి అద్భుతమైనటువంటి భాగ్యాన్ని పొందింది పూతన అని చెప్పి సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి తెలియజేస్తూ ఉన్నారు. కిం పునఃశ్రద్ధయా భక్త్యా కృష్ణాయ పరమాత్మనే యచ్చన్ ప్రియతమం కిం ను రక్తాస్తన్ మాతరో యథా అన్నారు. ఇక్కడ అమ్మో పూతనకి అంత భాగ్యం కలిగిందా అని మీరేం అనుకోక్కర్లా. ఎందుకని, పూతన ఏమి ఇష్టపడి ఇచ్చిందా పాలని? సంహరించాలని చెప్పి ఇచ్చింది. సంహరిద్దామనేటువంటి దుర్బుద్ధితో పాలనిచ్చినటువంటి పూతనకే ఇంత భాగ్యం కలిగితే, నిజంగా శ్రద్ధతో మీరు భగవంతుడికి కనుక పాలన సమర్పిస్తే అప్పుడు మీకు ఎంత పుణ్యం వస్తుందో ఆలోచించుకోండి అంటున్నాడు సుఖమహర్షి. అవునా కాదా? దుర్మార్గమైన బుద్ధితో ఇచ్చిన వాడికే ఇంత గొప్ప పుణ్యం అయితే, మంచి ఆలోచనతో మనం భగవంతుడికి నివేదన చేస్తే అంతకు మించినటువంటి పుణ్యం వస్తుందా రాదా? కనుక భక్తుడైనటువంటి వాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి అంటున్నాడు. పద్యాం భక్త హృదిస్థాభ్యాం వంద్యాభ్యాం లోకవందితై అంగం యశ్యా సమాక్రమ్య భగవాన్ అభిపత్స్తనం. ఆ కాళ్లతోటి ఇలాగా చేతులతోటి ఆమెని కొట్టి 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 ఈ భగవంతుడు ఆమె యొక్క పాలన తాగాడే. యాతు ధాన్యపి సా స్వర్గమవా అపజననీ గతిం కృష్ణభుక్త స్తన క్షీరాహ కిముగావోను మాతరహ. కాబట్టి అటువంటి పూతనకి ఈ అదృష్టం పండితే మనం ఇంకేమనుకోవాలి అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ నందుడు వెళ్ళాడు కదండి మధురా నగరానికి, వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నాడు, వసుదేవుణ్ణి కలిసి వస్తున్నాడు కదా. ఆ వస్తున్నటువంటి సమయంలో ఎక్కడికో అద్భుతమైనటువంటి సుగంధం వస్తున్నది వాళ్ళకు కూడా. ఎక్కడి నుంచి ఇంత మంచి వాసనలు వస్తున్నాయని చూస్తే ఎవతో రాక్షసిని సంహరించారు. ఎక్కడిది రాక్షసి అని అడిగాడు. అయ్యా ఇట్లాగ కృష్ణుడిని ఇది చేసి, ఓ నందుడు పాపం పరుగు పరుగుని వచ్చాడు, అమ్మా నా బిడ్డడికి ఏమైపోయిందో ఏమైపోయిందో అని. ఏముంది, బిడ్డడు హాయిగా ఆడుకుంటున్నాడు అక్కడ, పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమతో అన్నమాట. అయితే నా కృష్ణుడు హాయిగా ఉన్నాడు అని చెప్పి తెలిసిన తర్వాత చాలా ఆనందాన్ని పొందాడు ఈ నందుడు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేసి ఇంతటితో పూతనా సంహారమని
మన మనలో ఉండేటువంటి అవిద్యని దూరం చేసేటువంటి విషయాన్ని మనకు తెలియచేశారు. తదుపరి వృత్తాంతం మరలా చదువుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. తల్లి మనకు అనుగ్రహించినటువంటి తిరుప్పావైలోని ఈనాటి పాశురం యొక్క అర్థాన్ని సంక్షిప్తంగా తెలుసుకొని ముందుకు వెళదాం. కుత్తు విళక్ ఎరియ కొట్టుకాల్, కాదు కదా అయిపోయింది కదా ఇది, ముప్పత్తు మూవర్ అమరర్క్ ముంచెన్ర్ కప్పం తవిర్కుం కలియే తుయిలెజాయ్ శపముడయ్యాయ్ తిరలుడయ్యాయ్ శతార్క్ వెప్పం కొడుక్కుం విమలా తుయిలెజాయ్ సెపన్న మెన్ములై సెవాయ్ సిరుమరుంగుల్ నపిన్నై నంగాయ్ తిరువే తుయిలజాయ్ ఉకమం తటొళియుం తందు ఉన్ మణాళనై ఇపోదే ఎమ్మై నిరాట్ ఏలో ఎంబావాయ్. దేవతలందరికీ ఎప్పుడెప్పుడు కష్టాలు వచ్చినా కూడా వాళ్ళందరికీ ముందు నిలబడి ఉండి వాళ్ళ కష్టాన్ని దూరం చేసేటువంటి వాడు పరమాత్మ. అలాంటి దేవతలు 33 కోట్ల మంది దేవతలు అని చెప్తున్నారు వీళ్ళు. దేవతలు ఎన్ని కోట్లు అనేటువంటి లెక్కకి మనకేమీ పెద్ద ప్రమాణమేమీ లేదు. వేదం చెప్పిన దాని ప్రకారం 33 మందే దేవతలు ఉన్నారు. అయితే ఒక్కొక్కరి వెనట ఒక 1 కోటి మంది జనం ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో 33 కోట్ల మంది దేవతలు అని చెప్పుకుంటున్నాం. ఇంతమంది దేవతల్ని రక్షించేటువంటి నీకు కొద్ది మంది అయినటువంటి మమ్మల్ని రక్షించడం ఏమన్నా పెద్ద పనిటయా? మమ్మల్ని రక్షిస్తే నీకేమన్నా పెద్ద పేరు రాదని ఏమన్నా తక్కువగా ఉంటా నీకేమన్నా చెప్పు. అంటే పెద్దవాళ్ళకి ఏదో పనిచేస్తే గొప్ప పేరు వస్తుంది, మీ ఇంట్లో ఓట్లు తక్కువ ఉన్నాయి కదా కాబట్టి మీ వీధిలో మీరు రోడ్డు వేయమంటుంటారు కదా మన రాజకీయ నాయకులందరూ, లేకపోతే పోయిన ఎలక్షన్లో మాకు ఓటే లేదు మీరు కాబట్టి మీ బజార్కి మేము రోడ్డు వేయమంటాడు. అలాగేమన్నా ఉందా నీకు అని చెప్పి అడుగుతున్నారు. అయినా ఈ దేవతలందరూ కూడాను ఎంత దుర్మార్గులైనటువంటి వాళ్ళు, నీ దగ్గర ఎన్నెన్నో మేళ్ళు పొంది తర్వాత నీకే ద్రోహం చేసేటువంటి కృతజ్ఞులు వాళ్ళు. దేవాసుర సంగ్రామంలో దేవతల వైపు యుద్ధం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే ఆ యుద్ధం అయిపోయి పెద్ద ఉత్సవం జరిగింది అక్కడ ఇంద్రలోకంలో. ఆ సమయంలో పారిజాత పుష్పం దొరికింది ఈయనకి. ఆ పారిజాత పుష్పాన్ని తీసుకొచ్చి సత్యభామకి ఇచ్చాడు. ఇస్తే సత్యభామ పాపం మురిసిపోయి భలే ఉందే ఈ పుష్పము, ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే బాగుంది కదా అని అందిట. ఓన్లే పాపం ఆవిడ కోరుకుంది కదా అని ఓ చెట్టు తెచ్చిద్దామని చెప్పి ఆ ఇంద్రలోకానికి పోయి చెట్టు తీసుకొస్తే వీళ్ళకేం మాయరోగమా, అన్ని చెట్లు లేవు అక్కడ ఇంద్రలోకంలో, ఇన్ని చెట్లుంటే ఆ ఒక్క చెట్టే కావాలని ఎందుకంటే వీళ్ళకి కోరిక, ఆయనేం కల్పవృక్షం తేలేదుగా, పారిజాత పుష్పాన్ని తీసుకొని వస్తున్నాడు దానికోసం చెట్టుని తెస్తున్నాడు. ఆ చెట్టుని తెస్తుంటే ఆట్ మా చెట్టు తీసుకుపోవటానికి వీలు లేదని చెప్పి దేవతలందరూ మళ్ళీ ఈయన వెనకాల పడి ఈయనతోనే యుద్ధం చేస్తున్నారు. ఒరే పాపం మనకి ఇంత మేలు చేశాడు కదా అని చెప్పి ఓ చెట్టును తీసుకుపోనివ్వచ్చుగా, చేయలే. అంత కృతజ్ఞత లేనటువంటి వాళ్ళయ్యా వాళ్ళు. మేము మా సర్వస్వాన్ని నీకు అర్పించడానికి వచ్చినటువంటి వాళ్ళము, అలాంటి మమ్మల్ని నువ్వు పట్టించుకోవే, దేవతలందరినీ పట్టించుకుంటావేంటి స్వామి అని చెప్పి వీళ్ళు ఆక్షేపణ చేస్తున్నారు. కప్పం తవిర్కుం కలియే తుయిలజాయ్, శత్రువులైనటువంటి వాళ్ళ యొక్క నీకు మిత్రులైనటువంటి వారి యొక్క ఉణుకును తగ్గించి శత్రువైనటువంటి వాడికి ఉణుకును పుట్టించేటువంటి వాడా అన్నారు.
అంటే భగవానుడికి శత్రువులు ఎవరండి, సమూహం సర్వభూతేషు అని చెప్పి అన్నటువంటి వాడు కదా పరమాత్మ. అందరి పట్ల నేను సమానంగా ఉంటాను, నమే ద్వేష్యోస్తి నప్రియః అన్నాడు కదా. నాకు ద్వేషం కలిగినటువంటి శత్రువైన వాడు లేడు, ప్రియమైనటువంటి వాడు లేడు అన్నాడు కదా. అలాంటి ఆయనకు శత్రువులు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే, ఎవరైతే ఆయన భక్తుల్ని తన శత్రువులుగా భావిస్తారో అలాంటి వాళ్ళని ఆయన శత్రువులుగా భావిస్తాడు అని చెప్పి మనకి భగవానుడు మహాభారతంలో తెలియజేసినటువంటి విషయం ఎంత. కాబట్టి శపంబుడయ్యాయ్ తిరల్లుడయ్యాయ్ అన్నారు. గొప్ప ఆర్జవం కలిగినటువంటి వాడా, అంటే మనోవాక్కాయ కర్మలందు ఏకత్వం కలిగినటువంటి వాడా అని చెప్పి అర్థం. గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడా, ఎంతమంది శత్రువులు వచ్చినా ఎదురుగ్గా ఒక్కడే నిలబడి అందరినీ సంహరింపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఈయన. శతార్కు వెప్పం కొడుక్కుం, శత్రువులైనటువంటి వాళ్ళకి కంపం పుట్టించేవాడు, ఉణుకు పుట్టించేవాడైనటువంటి పరమాత్మ. తుయిలజాయ్ నిద్రలేవయ్యా, చెప్పన్నమిన్ములై సెవ్వాయ్ సిరుమరుంగుల్ నప్పిన్నైనంగాయ్ తిరువే తుయిలజాయ్. నీళాదేవి యొక్క వక్షస్థలం మీద అలా తలా అంచుకొని పడుకొని ఉన్నటువంటి ఓ స్వామి నువ్వు నిద్రలేవయ్యా అని చెప్పి పిలుస్తూ ఆమెని ప్రార్థన చేస్తున్నారు. ఉక్కమం తట్టొళియుం తందు ఉన్మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు ఏలోర్ ఎంబావాయ్. అమ్మా, నువ్వు మాకు ఒక విసనకర్ర ఒక అద్దం ఇవి రెండూ ఇచ్చి మేము నీ భర్తతో స్నానం చేసేటట్లుగా మమ్మల్ని అనుగ్రహించు అన్నారు. ఏమిటి ఈ విసనకర్ర, ఏమిటి ఈ అద్దము అంటే, అద్దంలో ఏం చూసుకుంటాం మనం, మన మొహమేగా కనపడేది అవునా, అంటే స్వరూప జ్ఞానం, సస్వరూప జ్ఞానము అంటాం. మనల్ని గురించి మనం తెలుసుకోవటం అద్దంలో చూసుకోవటం అంటే, అంటే మాకు స్వస్వరూప జ్ఞానం కలిగింపచేసి పరమాత్మతో మాకుండేటువంటి సంబంధాన్ని తెలియచేసి పరమాత్మని పొందేటప్పుడు జీవుడిలో రకరకాలైనటువంటి తాపాలు కలుగుతాయట. ఆది భౌతికమనని చెప్పి, ఆధ్యాత్మికమనని చెప్పి, ఆదిదైవికము అని చెప్పి మూడు రకాలైనటువంటి తాపాలు మన శరీరంలో కలుగుతాయి అని చెప్పి చెప్పారు. ఇదంతా కూడాను సాధకుడైనటువంటి వాడి యొక్క పరిస్థితి. ఈ భగవంతుణ్ణి పొందే స్థితిలో ఉన్నటువంటి వాడికి కలిగే ఈ తాపాలన్నింటినీ కూడా నువ్వే దూరం చేయగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దానివి కనుక తల్లి అవి రెండూ మాకు ఇచ్చి నీ భర్తతో మేము కలిసి స్నానం చేసేటట్టు అనుగ్రహించు అన్నారు. ఈ మాట అనటంలోనే మనకి గోపికల యొక్క ప్రేమ అనేటువంటి తెలుస్తుంది. వీరి యొక్క ప్రేమ నిష్కళంకమైనటువంటి ప్రేమ, మనోగతమైనటువంటి ప్రేమే కానీ ఏ విధమైనటువంటి శారీరక సుఖాల కోసం భగవంతుణ్ణి చేరిన వాళ్ళు కాదు వీళ్ళు. మనం సాధారణంగా చెప్తుంటాం కదా, ఆ గోపికలు నేసుకొని తిరుగుతుంటాడు, ఈ గోపికలు కృష్ణుడు అంటే ప్రేమ, ఆయన వెనకాల మొగుళ్ళను వదిలేసిపోయారు, పిల్లలను వదిలేసిపోయారు, ఏదోగాడిది గుడ్డు మాటలన్నీ మాట్లాడుతూ ఉంటామే, ఇవన్నీ కూడాను అనవసరమైనటువంటి మాటలు. ఎందుకని, వీళ్లతో ఉండే సంబంధం శారీరకమైంది, కృష్ణుడితో ఉండేటువంటి సంబంధం అంతా కూడా ఆధ్యాత్మికమైన సంబంధం తప్ప మరొకటి కాదు. అది గనక కాకపోతే మీరు ఎవరింటికన్నా పోయి ఏమమ్మా మీ ఆయన్ని నాతో పంపించి స్నానం చేస్తామంటే ఊరుకుంటారండి, చెప్పుతూ ఒకటి పంపించరా, అవునా కాదా. వీళ్ళు అడిగింది ఏమిటి, ఆమె చేసింది ఏమిటి, ఏమీ లేదు. కాబట్టి వీళ్ళు కోరుకుంటున్నటువంటిది ఏ విధమైన శారీరకమైన ఇది కాదు, ఆమె ఆ విధంగా భావించినటువంటి ఆమె కూడా కాదు. కనుక ఇది ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణమే కానీ మన చిన్ని బుద్ధికి తోచేటువంటి పిచ్చి ప్రేమలకు సంబంధించినటువంటి ప్రేమ కాదు ఇది, అలౌకికమైనటువంటి ప్రేమకు సంబంధించింది అనే విషయాన్ని తెలియజేస్తూ తల్లి మనకి ఈ పాశురాన్ని అనుగ్రహిస్తూ ప్రత్యేకంగా ఈ మాట చెప్పింది. నీ ఉన్మణాళనయ్యంది, నీ మొగుడు, ఆ మొగుడిని ఎవరివ్వాలి, నువ్వే ఇవ్వాలి. ఉన్మణాళని అంటే నీ భర్త. ఎవరు ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి. అంటే ఏదో నీ కళ్ళు కప్పి మేమేదో దొంగతనంగా లోపలికి దూరే మొహాలం కాదు, నువ్వు అనుగ్రహిస్తేనే నీ ఆయన మీ ఆయన దగ్గరికి మేము వస్తాము. ఎందుకు అనుగ్రహిస్తుంది ఆమె, ఎందుకు అనంటే నువ్వు మా తల్లివి కాబట్టి, మేము నీ బిడ్డలం కాబట్టి. కాబట్టి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏమిటి ఇప్పుడు ఇక్కడ, ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ విషయాలు తెలియజేయటానికే తల్లి మనకు ఈనాడు ఈ విషయాన్ని తెలియజేసింది అని చెప్పి గ్రహించుకొని
ஆண்டாள் திருவடிகளே சரணம்.